అని అతను ఏదో వ్యాధి వచ్చింది, అమెరికాలో చాలా తీసుకున్నాడు, ఎన్నో మందులు తీసుకున్నాడు, ఆయనకి అక్కడ నయం కాలేదు. తర్వాత ఎన్నో దేశాలు తిరిగాడు, తర్వాత భారతదేశం వచ్చాడు, ఆయుర్వేదం అన్నాడు, హోమియోపతి అన్నాడు, యునాని అన్నాడు, అన్ని మందులు తీసుకున్నాడు, ఏది తగ్గలేదు. ఆఖరికి పుట్టపర్తి వచ్చాడు. పుట్టపర్తి వచ్చిన ఈ చదువుతున్నారు రుద్రం రోజులు, ఈ ఇది చదువుతున్నారు, ఎందుకు చదువుతున్నారండి, ఏం చదువుతున్నారంటే అక్కడ మహనీయులు అనేటువంటి వాళ్ళు, వేదనారాయణులు అనేటి వాళ్ళు చెప్పారు, అయ్యా రయ రుద్రాధ్యాయి వశేద్యత్ర గ్రామేవా నగరోపివా నా ట్యుభ్యో అసాధ్య దుర్భిక్ష వ్యాధిరోపిత అని ఉంటుంది ఎందయ్యా, అందుకే చదవమన్నారు బాబా అంటే, వాడు 3 నెలల పాటు ఉండి రుద్రం నేర్చుకుని అక్కడ మరో 3 నెలల పాటు తన ఇంట్లో హాయిగా చదువుకుని రోగం నయమై మళ్ళీ తిరిగి అమెరికా వెళ్ళిపోయాడు. ఇది ప్రత్యక్షంగా జరిగినటువంటి విశేషం. అందుచేత మనం ఏం చేయాలంటే వేదాన్ని అధ్యయనం చేయడం, వినడం వల్ల అంతటి లాభం ఉంది మనకి. అయితే ఈ వేదము ఏం చెప్తుంటుంది మనకి, వేద ధర్మం ఏమిటి అంటే క్లుప్తంగా చెప్పుకుందాం. అసలు మనకి ఏది మంచి ఏది చెడ్డ మనకు తెలియదు, అంటే అన్ని మంచి అనుకుంటాం, మనం చేసిందే మంచి అనుకుంటూ ఉంటాం. కానీ వేదం ఏం చెప్పిందంటే సత్కర్మలంటే ఏమిటి, దుష్కర్మలంటే ఏమిటి, సత్ప్రవర్తన అంటే ఏమిటి, దుష్ప్రవర్తన అంటే ఏమిటి, పాపం అంటే ఏమిటి, పుణ్యం అంటే ఏమిటి, సుఖం అంటే ఏమిటి, దుఃఖం అంటే ఏమిటి, వాటిని డెఫినేషన్ ఇచ్చింది, నిర్వచించి ఆ నిర్వచించేటువంటి విచక్షణ జ్ఞానాన్ని మనకు ప్రసారించాయి. ఏది మంచి ఏది చెడ్డ అని అనేటువంటి విచక్షణ డిస్క్రిమినేషన్ పవర్ మనకి ఇచ్చింది వేదం. అది సులభంగా వేదవ్యాస మహర్షి 2 వాక్యాల్లో చెప్పాడు, అదేంటంటే పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడన ఉన్న, పాపం అంటే ఏమిటి, ఇతరులను బాధించేది పాపం, ఎవరికైనా మేలు చేస్తే అది పుణ్యం అది అని చెప్పారు అనమాట. అదే హెల్ప్ ఎవర్ హర్త్ ఎవర్ అని భగవాన్ బాబా చెప్పారు. అంచేత ఈ వేద శాస్త్రాలు వీటిని అంచేత ఈ వీటిని ఎందుకు పాటించాలండి మనం అంటే, ఈ వేద శాస్త్రాలకు ఆధారం ఏమిటి, సృష్టికర్త రక్షణకర్త లయకర్త అయినటువంటి భగవంతుడి యొక్క వాక్కు. భగవంతుడి వాక్కు కదా వినిపించింది, అంచేత భగవంతుడి వాక్కే ఇది, కాబట్టి ఇది శాసించేవాడి వాక్కు శాసనం. ఎవడైతే ప్రపంచానంతరి సృష్టించాడో ఆయనకి శాసించే అధికారం కూడా ఉంది కదా, ఆయన శాసించినటువంటి ఆయన శాసించినది కాబట్టి దీని శాస్త్రము అన్నారు అంచేత. కాబట్టి మనం పాటించి తీరాలి. ఇంకేదంటే శాస్త్రబద్ధులైనటువంటి వాళ్ళే భగవంతుడి బిడ్డలు అన్నారు. కారణం ఏంటంటే భగవంతుడు ఏది చెప్తే అది ఆచరించిన వాళ్ళే భగవంతుడి బిడ్డలు అని చెప్పి చెప్తారు. కాబట్టి మనం వీటికి డెఫినేషన్ అనేటటువంటిది ఇది. తర్వాత వేదకాలం అయితే మానవుడు ఎట్లా ఉన్నాడు, ఎట్లా రక్షింపబడాలి, తన్ని తాను తను రక్షించుకునే విధానం ఏమిటి, ఆయుధాల కాదు. ఏమిటి చెప్పింది అంటే మానవుణ్ణి రక్షించగలిగేది కేవలం దేవతారాధన మాత్రమే అని చెప్పింది. దేవతారాధననే మనస్సు మానవుణ్ణి రక్షించే ఆయుధంగా తలిచారు ఆ రోజుల్లో. ఇంకేదంటే ఎవరైతే దైవనామ స్మరణ చే మనకు అనేకమైనటువంటి దృష్టాంతాలు ఉన్నాయి, ప్రహ్లాద దగ్గర నుంచి అనేకమైన దృష్టాంతాలు ఉన్నాయి మనకి భారత భాగవత రామాయణం చదివితే. ఇంకేదంటే దైవనామం పట్ల ఎవరైతే జాగరూకులై ఉన్నారో, దైవనామాన్ని ఎవరైతే స్మరించే వాళ్ళు ఏ బాధలకి గురి కాలేదు, ఎన్ని బాధల నుంచి తప్పుకున్నారు, కాబట్టి రక్షించే ఆయుధంగా దేవతారాధననే దైవనామాన్ని తంచారు. అది ఎందుచేత అంటే దైవభక్తి ఎవరికైతే ఉంటుందో వాడికి చిత్తశుద్ధి కలుగుతుందని చెప్పింది వేదం. దైవభక్తి ఎవరికైతే ఉంటుందో వాడికి చిత్తశుద్ధి అంటే వాడికి మనస్సు నిర్మలంగా ఉంటుంది, ఏదైనా దురాలోచనలు వాడికి రావు అని చెప్పి భావించడమే కాదు వాడు నిరూపించారు కూడా. ఇంకేదంటే వేద వేదాంగములన్నీ చదువుకున్నటువంటి వాడు కాబట్టి సత్య హరిశ్చంద్ర సర్వస్వాన్ని త్యాగం చేసేసాడు. వేద వేదాంగములన్నీ చదువుకున్నటువంటి వాడి కాబట్టి శ్రీరామచంద్రమూర్తి 14 సంవత్సరాల తండ్రి మాట కోసం వనవాసానికి వెళ్ళిపోయారు. అంచేత అయితే మనం దైవాన్ని వర్ణిస్తోంది, దైవం 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 అని అంటున్నాం కదా. ఇప్పుడు వేదము ఏం చెప్పిందంటే మనకి దేవుణ్ణి దేవుడు ఉన్నాడు ఉన్నాడు అనుకోవడం కనిపించరు కదా కంటికి, కనిపించకపోతే ఏం చేయాలి మనం, ఈ దైవాన్ని ఎట్లా చూడాలి మనం అంటే, అప్పుడు వేదం ఏం చెప్పిందంటే ఓ దేవాలయ భావనని మనకి ఇచ్చింది వేదం. ఆగమశాస్త్రాల్లో బ్రహ్మాండం దేవాలయం గురించి ఒక భావన ఉంది. ఏం చేత అంటే మానవుడు కంటికి కనిపించడు, భగవంతుడు కంటికి కనిపించడు, కంటికి కనిపించడు అంటే ఊహించుకోలేడు వాడు, భగవంతుడు లేడనుకుంటాడు, లేడనుకుని వాడు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తాడు. అంచేత ఏం చేశారు దేవాలయ భావన అని చెప్పారు. దేవాలయం అంటే నిర్గుణ నిరాకారమైనటువంటి దైవాన్ని సగుణ సాకార రూపంలో దర్శనమిచ్చే పవిత్ర స్థలమే దేవాలయం అని చెప్పింది వేదం. నిర్గుణ నిరాకారమైనటువంటి దైవాన్ని
సగుణ సాకార రూపంలో దర్శించే అద్భుతమైనటువంటి ప్రదేశమే వేదము, ఇది దేవాలయము అని చెప్పింది. అంచేతంటే ఆ దేవాలయ భావన మళ్ళీ వస్తుంది మనకి. అంటే మనకి మా సామాన్యమైన మానవుడికి భగవంతుడు ఇలా ఉంటాడు అంటే గురు కుదురుతుంది. మానవుడికి గురు కుదరాలంటే, భగవంతుని గురు కుదరాలంటే ఏదో ఒక రూపాన్ని ఇవ్వాలి మనకి. అంటే అయితే ఇంతమంది దేవుళ్ళు ఉన్నారా మనకి, ఇన్ని దేవాలయాలు ఉన్నాయి కదా, ఇన్ని ఎంతమంది దేవుళ్ళు ఉన్నారా అంటే వేదం ఏం చెప్పిందో చూద్దాం. వేదం ఏం చెప్పిందంటే భగవంతుడు అనేటువంటి వాడు ఒకడే. సర్వ ప్రపంచాన్ని సృష్టించినటువంటి ఏ చైతన్యం నుంచి అయితే ఈ ప్రపంచం అంతా వచ్చిందో, ఈ జంతుజాలములన్నీ ఈ వృక్షజాలములన్నీ కూడా సర్వస్వ సృష్టి కూడా ఆవిర్భవించిందో ఆ చైతన్యమే భగవంతుడు అన్నాడు. మరి భగవంతుడు అంటే ఇన్ని దేవుళ్ళు ఎలా వచ్చారు అంటే, ఆ చైతన్యం ఏదైతే ఉన్నదో, ఈ సర్వ సృష్టిని చేయించే దైవం అంటున్నటువంటి ఆ చైతన్యం ఏదైతే ఉన్నదో, ఆ చైతన్యానికి అన్ని శక్తులు ఉన్నాయి. అంటే సృష్టించే శక్తి ఉంది, రక్షించే శక్తి ఉంది, లయం చేసేటువంటి శక్తి ఉంది, దహించే శక్తి ఉంది, వాయువులా వీచేసేటువంటి శక్తి ఉన్నది, అన్ని శక్తులు ఉన్నాయి దానికి. ఆ వర్షాన్ని కురిపించేటువంటి శక్తి ఉంది, ఇన్ని శక్తులు ఉన్నాయి. ఆ ఒకే ఒక చైతన్యము ఏ చైతన్యం నుంచి అయితే సృష్టి అంతా ఆవిర్భవించిందో ఆ చైతన్యానికి ఇన్ని శక్తులు ఉన్నాయి. మనం ఏం చేస్తున్నామంటే, మానవుడిగా మనం అంతటినీ ఊహించుకోవడం కష్టం కాబట్టి సృష్టించేటువంటి శక్తిని బ్రహ్మ అన్నాం, రక్షించేటువంటి శక్తి శ్రీ మహావిష్ణువు అన్నాం, అలాగే లయం చేసి ఉండే శక్తిని శ్రీ మహేశ్వరుడు అని చెప్పాం, అలాగే దహించే శక్తిని అగ్నిదేవుడు అన్నాం, వర్షం కురిపించే శక్తిని వరుణదేవుడు అనే అన్నాము, వీచేటువంటి శక్తిని వాయుదేవుడు అన్నాము. ఇట్లాగా మనం పేర్లు పెట్టుకున్నాం కానీ భగవంతుడు ఒక్కడే. అందుచేతే మనం కన్ఫ్యూషన్ చేయకూడదు. ఏ భగవంతుణ్ణి ఆరాధించినా, ఏ రూపంలో నువ్వు ఆరాధించినా భగవంతుడే, ఒకే ఆ భగవంతుడికే చెందుతుందంటే సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చది అని చెప్పారు. సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చది అంటే నువ్వు ఎవరికి నమస్కారం చేసినా ఆ దేవుడికే చెందుతుందయ్యా, ఎందుచేత భగవంతుడు ఒకడే కాబట్టి. అలాగే మనం స్వామి ఇంకోటి చెప్పారు, సర్వదేవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చది అన్నారు. ఓ దండం పెట్టడం కదా, నమస్కరించడం కదా, ఎవరినైనా నిందించినా కూడా ఆ నింద కూడా దేవుడికే తగ్గుతుంది స్వామి, గుర్తుపెట్టుకో అన్నారు. ఏ దేవుడిని నువ్వు నిందించినా ఆ దేవుడి దగ్గరికి మళ్ళీ వెళ్తుంది, ఉన్నవాడు ఒకటే కదా దేవుడు, అంచేత ఆయనకి చెందుతుంది సుమా అన్నాడు. అని ఇంకా మరొక ముందు అడుగు వేసి భగవాన్ బాబా చెప్పారు, సర్వ జీవ నమస్కారం కేశవం ప్రతి, ఏ జీవికి నువ్వు నమస్కారం చేసినా అది భగవంతుడికే చెందుతుంది, ఏ జీవిని నువ్వు హింసించినా అది ఆ పాపం కూడా దానికి ఆ తిరస్కారం కూడా ఆ భగవంతుడికే చెందుతుంది అన్నారు. అంచేత ఏమిటనమాట, వేదం చెప్పినటువంటి దాన్ని, భగవాన్ బాబా చెప్పిన దాన్ని మనం పరిశీలించినట్టయితే మనం సాధారణ ఏ మానవుణ్ణి కూడా తిరస్కరించకూడదు, అందరినీ కూడా భగవత్ స్వరూపుడే అనుకుని గౌరవించాలి. భగవాన్ బాబా అన్నారు, బాబు అందరినీ ఎట్లా ప్రేమించుస్వామి, అందరినీ ప్రేమించమంటారు, అందరిని ప్రేమించడం ఎట్లా సాధ్యం స్వామి అంటే, స్వామి చెప్పారు అందరినీ నన్ను చూడు బంగారు అన్నారు, అందరినీ భగవాన్ సత్యసాయి బాబా అనుకో, అందరినీ ప్రేమించగలుగుతావు అన్నారు. ఇది భగవాన్ బాబా చెప్పినటువంటిది. అయితే మనం ఈ దేవాలయ భావనని మనం చక్కగా అర్థం చేసుకుని చేసుకున్న తర్వాత, ఏ అంచేత నిరాకార నిర్గుణ పరబ్రహ్మ ఎవడైతే ఉన్నాడో, కనిపెట్టిన దేవుడు ఎవతలున్నాడో, మానవుడికి గురి కుదరాలి కాబట్టి భగవంతుడి మీద దాన్ని ఒక ఆలయం అనేది ఏర్పరిచి నిరాకార నిర్గుణ పరబ్రహ్మకి ఒక ఆకారానికి. తర్వాత మరొక అడుగు ముందుకు వెళదాం. వెళితే మనం దేవాలయానికి వెళుతున్నాం, ఆ దేవాలయానికి ఎందుకు వెళుతున్నామో తెలియదు, ఎందుకు నమస్కారం పెడుతున్నామో తెలియదు, ఎందుకు వస్తున్నామో తెలియదు. ఆలోచించు మనం సాధారణంగా మనం దేవాలయ అంటే భగవాన్ బాబా ఏం చెప్తాడంటే, దేహ ధర్మాన్ని బట్టే దేవాలయం వేదం చెప్తుంది. వేదం ఏం చెప్తుంటే దేహ ధర్మాన్ని బట్టే దేవాలయ ధర్మం కూడా ఉంటుంది. అంచేత మనం ఒక్క విషయం గుర్తుపెట్టుకుంటే, దీన్ని అర్థం చేసుకుంటే ఎప్పుడూ కూడా దేవాలయం అయినప్పుడు నిజంగా భగవంతుని చూస్తాం అక్కడ మనం. ఇది కొంచెం అర్థం చేసుకోవాలి చెప్తారు అది. ఇంకేతనంటే మనం మొట్టమొదటి వెళ్ళగానే దేవాలయంలోకి వెళితే ఏమిటవుతుందండి, ఆగమశాస్త్రం అనేటువంటిది, వేదాల నుంచి పుట్టినటువంటి ఆగమశాస్త్రం ఎట్లా నిర్ణయించిందండి, దేవాలయాన్ని మొట్టమొదటి గోపురంతో ప్రారంభించింది. ఆ గోపురం ఏమిటి, గోపురం అంటే భగవంతుని యొక్క పాదపీఠం.
భగవంతుని యొక్క పాదపీఠం. అంచేది ఏం చేయాలి, గోపురం దాటి చనిపోవడం కాదు, ఆ గోపురం దగ్గర ఆగి శిరస్సుతో శిరస్సు వంచి ఆ గోపురం తాలూకు ద్వారబంధానికి మనం మన తాలూకు శిరస్సుని స్పృశించి నమస్కారం చేసి దేవుని యొక్క పాదాలకు నమస్కరించేనంత భావనతోటి అప్పుడు అడుగు పెట్టాలి లోపలికి. లోపలికి అడుగు పెట్టాం, అడుగు పెడితే ఎక్కడికి వచ్చినట్టు మనం అంటే చుట్టూ ప్రాకారం ఉన్నది. ఆ ప్రాకారాలు ఏమిటి, దేవుని యొక్క బాహువులు అంటే దేవుడి యొక్క చేతులు. అంటే మనం ఎక్కడికి వెళ్ళామండి, దేవుని యొక్క కౌగిలిలోకి వెళ్ళాం. ఆలయ ప్రాంగణంలో గోపురం దాటి ప్రవేశించామంటే భగవంతుడి యొక్క కౌగిలిలోకి వెళ్ళాం. గ్యాప్ ఒక్కమారు ఊహించుకోండి, కళ్ళు మూసుకుని భగవంతుడు నన్ను కౌగిలించుకున్నాడని ఊహించుకోండి, ఎంత అద్భుతమైన భావన. అక్కడి నుంచి మనం ఏం చేసాం, మంటపంలోకి వెళ్ళాం. ఆ మంటపం ఏంటి, దేవుని యొక్క గర్భం, దేవుని యొక్క ఒడిట. ఒక తల్లి తన ఒడిలోకి ఎట్లా తీసుకుంటుందో మనని భగవంతుడు అట్లా తన ఒడిలోకి తీసుకున్నాడు అనమాట. అక్కడ ఆయన ఒళ్ళో కూర్చున్నాం మనం, భగవంతుడి ఒళ్ళో కూర్చున్నాం. ఆ తర్వాత గర్భగుడిలోకి వెళ్ళాం. ఆ గర్భగుడి దేవుడి యొక్క హృదయం అంట. అంచేత అక్కడ ఏమని ప్రార్థించాలట, స్వామి ఇదిగో నీ హృదయంలో వచ్చానయ్యా, నువ్వు నా హృదయంలో నీ హృదయంలోకి నన్ను ఆహ్వానించుకున్నావు తండ్రి, నా హృదయంలో నువ్వు కూడా ఉండాలి, నువ్వు కూడా నేను ఆహ్వానిస్తున్నాను తండ్రి, నువ్వు కూడా నా హృదయంలో చక్కగా కొలువై ఉండు స్వామి అని చెప్పి ప్రార్థించాలట. అక్కడికి వెళ్ళాం. ఆ అప్పుడు అందుకనే చూడండి, మనం గుళ్ళోకి వెళ్తాం, వెళ్ళి దేవుణ్ణి చూడడానికి వెళ్ళి అక్కడికి వెళ్ళగానే చేతులు చూసి కళ్ళు పూసుకుంటాం. ఎందుకు పూసుకుంటామండి, అంటే మనకి అంతర్గతంగా ఒక జ్ఞానం ఉంది. ఏమిటంటే భగవంతుడు మన లోపల ఉన్నాడరా, బయట లేడురా అని. బయట లేడు అంటే భగవంతుడు మనలోనే ఉన్నాడు అని మనకు తెలుసు. కాబట్టి మనం ఏం చేస్తున్నామండి, ఆ భగవంతుని మనలో చూడడానికి అక్కడ ప్రయత్నం చేస్తున్నాం. ఆ గర్భగుడిలోకి వెళ్ళగానే ఆలోచన వచ్చేసింది మనకి, భగవంతుడికి దివ్య సన్నిధి. ఆ సన్నిధికి వెళ్ళగానే కళ్ళు మూసుకుని నమస్కారం చేసిన నిశ్శబ్దంగా మనలో ఆ దేవుణ్ణి చూడాలని ప్రయత్నం చేసింది. ఆ తర్వాత బయటకు వచ్చాం మనం. ఆ బయటకు వచ్చిన తర్వాత ఏం చేసామండి, అక్కడ ఏం చేయాలి, అప్పుడు శిఖరాన్ని చూడాలట. ఎందుకు శిఖరాన్ని చూడాలి అంటే దేవుని యొక్క కంఠం. దేవుడు ఏం చెప్తున్నట్ట, నేను నిన్ను క్షేమంగా చూసుకుంటానయ్యా, నీ యోగక్షేమాన్ని నేను చూసుకుంటానయ్యా అని చెప్పి దేవుడు నీకు అభయం ఇస్తున్నట్ట. ఆ అంచేత అందుకనే శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మం న విద్యతే అన్నారు. ఆ శిఖరాన్ని చూసిన వాడికి మళ్ళీ పునర్జన్మ అంటూ ఉండదుట. అంచేత ఆ శిఖరాన్ని చూసి నమస్కారం చేయాలట. దేవుని యొక్క వాక్కు, స్వామి నన్ను రక్షించడానికి ఇక్కడ అవతరించేవా తండ్రి అని నమస్కారం చేసుకోవాలి. ఆ తర్వాత వచ్చి మనం ధ్వజస్తంభం దగ్గరికి వెళ్ళాలి. ఆ ధ్వజస్తంభం దేవుని యొక్క ప్రాణంట. అంచేత శిరస్సు వంచి శిరస్సులో స్పృహించి ఆ ధ్వజస్తంభానికి నమస్కారం చేశాం. అది దేవుళ్ళు ఐక్యం అవటానికి మనం ప్రయత్నం చేస్తున్నాం అన్నమాట. ఇది దేవాలయ భావన వేదంలో ఎంత బాగా చక్కగా చెప్పబడిందో చూసారా, ఎంత చక్కగా. అదే గోపురం పాదపీఠం నమస్కరించాం, తర్వాత స్వామివారి బాహువుల్లోకి వచ్చాం, బాహు కౌగిల్లోకి వచ్చాం, తర్వాత ఆయన ఊళ్ళో కూర్చున్నాం, తర్వాత ఆయన భగవంతుడి యొక్క హృదయంలోకి వెళ్ళాం. మా స్వామి నా హృదయంలో నువ్వు కొలువై ఉండు స్వామి అని ప్రార్థించాం. ఆ తర్వాత మనం బయటకు వచ్చాం, ఆ స్వామివారి ఆలయ శిఖరాన్ని చూసాం, స్వామి నన్ను నీ యోగక్షేమాలను చూస్తానయ్యా అని మనకి వాగ్దానం చేశాడు. చక్కగా ఆశీర్వాదం తీసుకున్నాం, వచ్చి దేవుళ్ళు ఐక్యం కావడానికి ప్రయత్నం చేశాం. ఆ ధ్వజస్తంభం గురించి ఇది దంచేత దేహ ధర్మాన్ని బట్టి దేవాలయ ధర్మాన్ని నిర్ణయించారు మన వేదం ఏమిటి, పరమాత్మని యొక్క శాసనం. అది పొంగి కుంగినటువంటిది, దేనికి కుంగిపోండి దేనికి పొంగిపోనటువంటిది వేదం. అయితే మరి అట్లాంటి పొంగి కుంగినటువంటి వేదాన్ని మనం అధ్యయనం చేస్తే ఏం జరుగుతుంది అంటే పవిత్ర జీవితం గడిపే సాధన బోధిస్తుంది. పవిత్రమైన జీవితం నువ్వు ఎట్లా గడపారో ఒక సాధన బోధిస్తుంది. అది డీటెయిల్గా మళ్ళీ చెప్తాను, పవిత్రమైన జీవితం గడిపే సాధనని బోధిస్తుంది. అయితే మరి ఇట్లాంటి అప్పుడు ఆ సాధనని బోధిస్తే ఏమిటింది, వేదం చెప్పినటువంటి బోధించిన దాన్ని మనం ఆచరించాలి కదా. అంచేత వేదాన్ని అనుసరించి మన జీవితం గడపాలి.
వేదాన్ని అనుసరించి మనం జీవితం గడిపితే ఏమవుతుంది అంటే వేదం పొంగి కొంగనటువంటిది కాబట్టి వేదాన్ని అనుసరించి అనుసరించి జీవితం గడుపుకునేటువంటి మానవుడు లొంగి వంగన జీవితం గడపొచ్చుట పొంగి కొంగని వేదాన్ని అధ్యయనం చేసి దాని ప్రకారం దాని జీవితాన్ని గడుపుకుంటే లొంగి వంగన జీవితం మనం గడపవచ్చు అని చెప్పి భగవాన్ బాబా చెప్పారు అంచేత ఇవాళ అనేకమైన క్లిష్ట పరిస్థితులు మనం ఎదుర్కొన్నాం ఎదుర్కొంటున్నాం కూడా ఈ క్లిష్ట పరిస్థితుల్ని మార్చగలిగినవి వేద వేదాంగాల్లో ఉన్నటువంటి భక్తి జ్ఞానాలు మాత్రమే భక్తి జ్ఞానము వేద విజ్ఞానము భక్తి ఈ రెండు మాత్రమే ఇచ్చేదంటే దేవాలయ భావన చెప్పింది జ్ఞానం సంపదని ఇచ్చింది మనకి దేవాలయ దైవ భక్తిని ఇచ్చింది అలాగే జ్ఞానాన్ని కూడా ఇచ్చింది దైవ భక్తిని కేవలం దేవుడి గురించి చెప్పుకోలే మన నిత్య జీవితంలో ఎట్లా మనం ఆచరించాలో కూడా వేదం మనకి అనేక విషయాలు చెప్పింది కాబట్టి మన ఆచార్య మన అలా మన ఏనాడైతే మనం ఆచరిస్తూ ఉంటామో అప్పుడు మన తాలూకు జీవితాలు బాగుపడతాయి అయితే మనం భారతీయులు ఈనాడు అనేకమైనటువంటి కష్ట నష్టాలు ఎదురుతుంటే అజ్ఞానం చేత వేదశాస్త్ర ప్రమాణాన్ని విమర్శించడం వల్ల మనం ఇది జరుగుతున్నటువంటి విశేషం వేదశాస్త్రాన్ని విమర్శిస్తున్నాం మనం అందులో ఏముంది వేదంలో ఏముంది అని చాలామంది అంటుంటారు కానీ ఎందుచేత వాళ్ళు అవిశ్వాసానికి బానిసలైపోయిన వాళ్ళు అవిశ్వాసానికి బానిసలు అపార్థాలు సరిగ్గా చదివే వేదంలో ఏం చెప్పిందో అర్థం చేసుకోకూడదు అందుచేత ఇట్లాంటి అవిశ్వాసం వల్ల అపార్థం వల్ల ఏమైందంటే అనావృష్టి కరువు కాటకాలు ప్రకృతి వైపరీత్యాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి దానివల్లే జరుగుతున్నాయి ఎందుకు అనావృష్టి కారణం అంటే చెయ్యకూడని పనులు చేయటం వల్ల నిషిద్ధమైనటువంటి వేదం ఏ పనులు చెయ్యొద్దన్నదో ఆ పనులు చెయ్యకపోవడం వల్లే అనావృష్టి కానీ కరువు కాటకాలు కానీ ఏర్పడుతున్నాయి యజ్ఞ యాగాలు మానేయటం వల్ల అవుతున్నాయి అలాగే నిషిద్ధ కర్మలు ఎందుకు చేస్తున్నాం అంటే వేదాన్ని నిరాదరించడం వేదాన్ని చదవకపోవటం వల్ల దాన్ని చెయ్యకూడని పనులు మనం చేస్తున్నాం అయితే వేద నిరాదరణకు కారణం ఏమిటి అంటే పరమాత్ముడిని మరిచిపోవటం భగవంతుని మరిచిపోవడం భగవంతుని మరిచిపోవటం వల్ల వేద నిరాదరణ జరిగింది వేద నిరాదరణ వల్ల నిషిద్ధ కర్మలు చేస్తున్నాం నిషిద్ధ కర్మలు చేయటం యజ్ఞయాలు మాని అనావృష్టి వైపరీత్యాలు ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నాయి కారణం సింపుల్ వెరీ అంచేత ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏది పెట్టి ఏది చేస్తే ఇవన్నీ దాటగలమో దీనికి వేదం క్లియర్గా చెప్పేసింది మనకి అంచేత అశాస్త్రీయ అంటే ఇలాంటి ప్రవృత్తి వల్ల మానవుడు ప్రయత్నించడం ఏం జరుగుతుంది అంటే అజ్ఞాన అంధకారం అనుకుంటుంది అసాంఘిక ప్రవర్తన పెట్టిరేగిపోతుంది వేదశాస్త్ర ప్రచారం అనేటువంటి సూర్యకాంతి ఎప్పుడైతే భారతదేశం నిండా ఆ ప్రసరిస్తుందో ఆనాడే సంప్రవర్తన మణిలా ప్రకాశిస్తుంది అన్న అంచేత వేదశాస్త్ర ప్రచారం అనేటువంటి సూర్యకాంతి ఏనాడైతే చక్కగా వేదాన్ని ఉద్ధరించి చక్కగా నిరంతరము కూడా వేదాధ్యయనం జరిగి వేదంలో చెప్పినట్టుగా మనం జీవించినట్టుగా అయితే తప్పకుండా ప్రతి వ్యక్తి సత్ప్రవర్తన కలిగి ఉండడంలో సందేహం లేదు అంచేత అయితే వేద మార్గాన్ని అనుసరిస్తే ఏమైందండి ప్రజల యోగక్షేమాలు లోక కళ్యాణం సాధ్యమవుతాయి బాధలే ఉండవు వేద మార్గాన్ని విస్మరిస్తే ఏమవుతుంది కరువు కాటకాలు ఈతి బాధలు కలుగుతున్నాయి అన్నపూర్ణ అయినటువంటి భారతదేశం అన్నమో రామచంద్ర అని ఈనాడు పిలిపిస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది ఇంచేత వేదాన్ని విస్మరించటం వల్ల అయితే మనకి ఇలా విధంగా ఈ వేద సారాన్ని అంతటినీ కూడా మళ్ళీ వేదాలన్నీ చదవగలరో లేరో అని చెప్పి వేద సారాన్ని అంతటినీ ఉపనిషత్ సంస్కృతి చెప్పింది చక్క తమాషా అయినటువంటి వ్యవహారం ఏంటంటేనండి మన ఉపనిషత్తులు అనేటువంటివి కానీ ఎప్పుడో ఒక్కరు చదివి చూసినట్టయితే అందులో ఎక్కడ భగవంతుడనే పదం లేదండి దేవుడు అనే పదమే లేదండి ఉపనిషత్తులు ఏమున్నది అంటే జీవుడు అంటే జీవాత్మ పరమాత్మ అనే రెండే ఉన్నాయి అంటే ఇండివిజువల్ కాన్షియస్నెస్ కాస్మిక్ కాన్షియస్నెస్ అంటే ప్రపంచమంతా నిండి ఉన్న చైతన్యము మానవుడిలో ఉన్న చైతన్యము ఆ చైతన్యము ఈ చైతన్యము ఒకటే అంటే వాడే వీడు స్వామి చెప్పినటువంటిది భగవద్ ఏది మమై వంశ జీవలోక జీవభూత సనాతన అనే భగవద్గీత చెప్పినట్టుగా ఇది అయితే ఇవన్నీ ఈ పురాణాలు కానీ పురాణాలు ఏం చేసాయంటే వాడికి పురాణం తర్వాత చెప్పుకోవచ్చు అది పురాణం ఏం చెప్పాయంటే ఈ వేద శాస్త్రాల్లో ఉన్నటువంటి ఆ మానవ జీవిత పరమార్థాన్ని తెలుసుకుని ఎలా మానవుడు జీవించాలని వేదం చెప్పిందో అట్లా జీవించినటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క జీవితాలే అష్టాదశ పురాణాలు
వాళ్ళు వేదాన్ని అనుసరించి జీవితాన్ని గడుపుకోవటం ఎంతటి త్యాగమూర్తులుగా ఎంతటి మహా మహాదాతలుగా ఎంతటి త్యాగధనులుగా రూపొందించబడ్డారో వాళ్ళు కేవలం వేదాధ్యయనం వల్ల చేయటం వల్ల వేదాన్ని అనుసరించి జీవితం వల్ల వాళ్ళు ఇటువంటి జీవితాన్ని గడిపారు మనకి చాలా స్పష్టంగా పురాణాలని చెప్పాయి. ఇదిగో ఆనాడు అందరూ కూడా వేద చదివి రామాయణంలో వేదాన్ని నేర్చుకుందుకి రామాయణ శ్రీరామచంద్రమూర్తి వెళ్ళాడు వశిష్ఠుడి దగ్గరికి. వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాడండి ఆయన? చక్కగా మంచి రాజోచితమైనటువంటి దుస్తులన్నీ ధరించి వెళ్ళాలి. ఆయన వేదం నేర్చుకుందుకు వెళ్ళినప్పుడు ఎంత వినయ సంపత్తి వెళ్ళాడు చూడండి. నేగ్గా వేదం నేర్చుకోలే, నేర్చుకుందామనే ఆలోచన వచ్చేటప్పటికి అందులో ఎటువంటి త్యాగం వచ్చిందంటే ఆయన సామాన్యుల అందరు అక్కడ ఉన్నటువంటి వేదం నేర్చుకున్న వాళ్ళు ఎటువంటి సామాన్యమైనటువంటి దుస్తులు ధరిస్తారో అట్లాంటి దుస్తులే రామచంద్రమూర్తి కూడా ధరించాడు. దట్ ఈస్ ది కల్చర్. వేదం ఇచ్చినటువంటి సంస్కారం అది. వేదం నేర్చుకుందామనేటువంటి ఆలోచన వచ్చేటప్పటికే అంత త్యాగం వచ్చింది ఆయనకి. అది ఆ వేదం తాలూకు గొప్పతనం అది. తర్వాత మనకి ఈ దీని యొక్క సారాన్నే అది పురాణాలు తర్వాత చెప్పుకోవచ్చునండి. తర్వాత ఇతిహాస సంస్కృతి వచ్చింది దానిలో. ఆ ఇతిహాస సంస్కృతిగా రామాయణ భారత భాగవతాలు అంటే పంచమ వేదం ఉన్నారు మహాభారతం అందుకనే. అంటే వేదముల్లో ఉన్నటువంటి ఆ అంశములన్నింటినీ కూడా ముఖ్యమైనటువంటి అంశాలని కూడా క్లుప్తంగా చెప్పినటువంటివి రామాయణ భారతం. అంటే వేదాన్ని అనుసరించే మానవుడు ఎట్లా జీవిస్తాడు అంటే ఉదాహరణ శ్రీరామచంద్రమూర్తి. వేదాన్ని అనుసరించినటువంటి మా ధర్మరాజు ఎట్లా ఉంటాడు, అది వేదాన్ని అనుసరించినటువంటి వాడు ఎట్లా ప్రవర్తిస్తాడు దుర్యోధను. ఎగ్జాంపుల్ ఇవన్నీ కూడా అంచేత. కాబట్టి మనం ఈ మొత్తం వేద సంస్కృతిని అంతటినీ కూడా వేదంలో చెప్పబడినటువంటి సారాన్నంతటినీ కూడా భగవద్గీత మూడు అధ్యాయాలు మూడు షట్కాలు ఉన్నాయంటే ఆరు అధ్యాయాలు కేవలము కర్మయోగం, ఆ తర్వాత ఆరు అధ్యాయాలు జ్ఞానయోగం, ఆరు అధ్యాయాలు భక్తి యోగం. మూడు 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 ఈ మూడిట్లోనే అంటే ఎవరికి కావాల్సి అంటే దేవుడిని నమ్ముకున్నాను నాకు ఇంకేం చేత కాదు, కేవలం భగవన్నామ స్మరణ చేసుకుంటూ ఉంటాను ఇంకేం చేత కాదు, అది ఒక్కటే బాగా భగవంతుడు శరణాగతం అయిపోయాను సర్వస్వం వదిలిపెట్టి ఆయన పాదాలకి నేను అంకితం అయిపోయాను అనుకున్న వాడిని భక్తి యోగం. ప్రహ్లాదుడు మీరాబాయి మొదలైనటువంటి మహాభక్తులందరూ కూడా రామదాసు త్యాగరాజ స్వామి వీళ్ళందరూ కూడా వాళ్ళు ధరించారు కదా. అలాగే కర్మయోగులు ఉన్నారు. కర్మ అంటే కేవలం ఇంకేం చెయ్యం అయ్యా, కేవలము కర్మయోగం అంటే ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తాం, వారి యొక్క యోగక్షేమాలు చూస్తాం అనేటువంటి భగవద్గీతేవి మొదలైనటువంటి మహానుభావులందరూ కూడా అట్లాంటి కర్మయోగ గాంధీ గారు మొదలైనటువంటి వాళ్ళంతా కర్మయోగులు. వాళ్ళంతా కూడా జ్ఞానయోగులు శంకరాచార్యులు లాంటి మహానుభావులందరూ కూడా జ్ఞానయోగులు. ఎంత అద్భుతమైనటువంటి 8 ఏళ్ల వయస్సులో అంటే వేదాన్ని నేర్చుకుంటే ఏమైంది, 8 ఏళ్ల వయస్సులో వేద వేదాంగములన్నీ నేర్చేసుకుని 9వ ఏటకి ఆయన హిమాలయ పర్వతాల్లో తపస్సు కలిపాడు ఆయన శంకరాచార్యుడు. ఆ శంకరాచార్యుడు వెళితే ఒక యోగి ప్రశ్నించాడు ఆయన్ని, అయ్యా నువ్వు ఎవరవయ్యా అన్నాడంటే మనోబుద్ధ్యహంకార చిత్తాన్ని నాహం అంటే అద్భుతమైనటువంటి నిర్వాణ షట్కం అనేటువంటి అద్భుతమైనటువంటి నేను ఈ దేహాన్ని కాదు, నేను ఇంద్రియాల్ని కాదు, నేను ఈ పంచభూతాల్ని కాదు, అంటే అనంతుడైనటువంటి శివుడి నేను అని చెప్పాడు ఆ వయస్సులో. ఆ వయస్సులో ఆ జ్ఞానం ఎలా వచ్చిందా పిల్లవాడికి, వేదాన్ని అధ్యయనం చేయటం వల్ల వచ్చింది. అంతటి అద్భుతమైన జ్ఞాన రాశిని అందించగలిగినటువంటిది వేదం. అయితే ఈ వేదం మనకి ఏం చెప్పింది అంటే ఇక్కడ మనిషికి అనేక పార్శ్వాలు ఉన్నాయి. అంటే ఒక ఆస్పెక్టే కాదు, మన మనిషికి అనేకమైనటువంటి ఈయన తాలూకు సంసార జీవితం ఉంది, ఆయన వ్యక్తిగత జీవితం ఉంది, సాంసారిక జీవితం ఉంది, లౌకిక జీవితం, సామాజిక జీవితం ఉంది, తర్వాత ఉద్యోగ నిర్వహణలో ఉద్యోగం చేసేటువంటి జీవితం ఉంది, ఆధ్యాత్మిక భగవంతుడితో జీవితం ఉంది. ఇన్ని జీవితాలు ఉన్నాయి, ఇన్ని జీవితాల్లో గడపాలి కదా ఆయన. అంటే ముందు ఈయన సద్గుణ సంపన్నుడు ఎలా అవ్వాలి, ఈ వ్యక్తి ఒక సద్గుణ సంపన్నుడైనటువంటి లోకానికి పనికొచ్చేటువంటి ఒక మంచి సన్మార్గ ప్రవర్తకుడిగా ఉండాలంటే వేదం ఏం చెప్పింది అంటే మాతృభక్తి కలిగి ఉండాలి. శిక్షావళిలో చెప్తారు మాతృదేవో భవ, మిత్రుదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, ధాన్యవత్య అని ఇవన్నీ కూడా శిక్షావళిలో యజుర్వేదంలో చెప్పింది. యజుర్వేదంలో ఉన్నటువంటి శిక్షావళిలో ఇవన్నీ చెప్పింది తైత్రీయ ఉపనిషత్తులు. ఎందుకంటే
మాతృభక్తి కలిగి ఉండాలి, అలాగే గురుభక్తి కలిగి ఉండాలి, దైవభక్తి కలిగి ఉండాలి, దేశభక్తి కలిగి ఉండాలి, త్రికరణ శుద్ధి కలిగి ఉండాలి, నిష్కామ కర్మ కలిగి ఉండాలి, కర్మ నిష్ట కలిగి ఉండాలి, కర్తవ్య పాలన కలిగి ఉండాలి, ప్రతిజ్ఞా పాలన కలిగి ఉండాలి, సత్ప్రవర్తన కలిగి ఉండాలి, వైరాగ్యం కలిగి ఉండాలి, కార్యదీక్ష కలిగి ఉండాలి, శ్రద్ధ కలిగి ఉండాలి, స్నేహం కలిగి ఉండాలి. అంటే ఈ 14 వ్యక్తిగతమైన సద్గుణాలు ప్రతి వ్యక్తిగా ఉండాలని వేదం చెప్పిందండి. ఈ వ్యక్తిగత సద్గుణాలు ఈ ఈ 14 గుణాలు ఎవరికైతే కలిగి ఉంటారో వాడు వేద వేదాంగాన్ని అధ్యయనం చేసిన వాడు అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఒక వ్యక్తికి ఈ సద్గుణాలు ఉండాలి, అప్పుడే ఆయన సన్మార్గ వర్తనుడుగా ఉండగలడు అని చెప్పి చెప్పారు. ఆయన అందరి చేత గౌరవింపబడతాడు. అయితే ఈయనకి ఈ సద్గుణాలు ఉంటే చాలా, ఈ ఈ ఈ సద్గుణాలు ఉన్నంత మాత్రం చదవ లాభంలా, ఈయనకి ఏం చేయాలంటే అవి ప్రదర్శించాలి కదా. తలకెత్త, మనకి డబ్బు ఉంటే చాలదు, దానం చేస్తే కదా దాని తలకు ప్రయోజనం. అలాగే ఈ సద్గుణాలు ఉన్నంత మాత్రం చాలదు, ఈ సద్గుణాలని ప్రదర్శించేటటువంటి అవకాశం కూడా రావాలి. ఈ సద్గుణాలని ఎలా ప్రదర్శిస్తారు అంటే హృదయంలో సద్భావాలు ఉండాలి. కేవలం సద్గుణాలు ఉంటే చాలదు, హృదయంలో కూడా సద్భావాలు ఉండాలి. అయితే అయితే దీనిలో అనేకమైన ఎగ్జాంపుల్స్ అవి ఉన్నాయి. అంటే టైం టేకింగ్ అనుకోండి, అది చేయని చెప్తాను క్లుప్తంగా. ఈ అనేకమైనటువంటి ఈ సద్గుణాలు అన్నీ కొండి, మాతృభక్తి ఉన్నదనుకోండి, పుండరీకుడు ఉన్నాడు. పుండరీకుడు తల్లిదండ్రుల్ని దైవంగా భావించినటువంటి మహానుభావుడు. అలాగే గురుభక్తి ఉన్నది, ఏకలవ్యుడు ఉన్నాడు. గురువుగారి దగ్గర యాక్చువల్గా నేర్చుకోలేదు ఆయన, పాపం ద్రోణాచార్యుడి దగ్గర. అయినప్పటికీ కూడా ద్రోణాచార్యుడు నీ వేలు కోసిచ్చాడంటే ఇచ్చేశాడు, పాపం కుడి చేతి బొటన వేలు కోసిచ్చామంటే ఇచ్చేశాడు. అది గురుభక్తి అంటే. అలాగా మనకి దైవభక్తికి శబరి, శబరి స్వామి చెప్తారు ఎన్నాళ్ళు చిన్నప్పుడు ఐదు, తనకి చిన్న చిన్నప్పుడు 5 ఏళ్ల వయసు దగ్గర నుంచి, పసిపిల్లగా ఉన్నప్పటి దగ్గర నుంచి పతంగ మహర్షి చెప్పాడు, అమ్మ రాముడి దారింటి వస్తాడమ్మా, చక్కగా సీతాన్వేషణ చేసుకుంటే అప్పుడు ఆయన దర్శనం చేసుకోనాలి. ఆవిడ వృద్ధులా అయిపోయింది, కానిట ప్రతిరోజు చిన్నపిల్ల దగ్గర నుంచి పసి వయసు దగ్గర నుంచి చక్కగా పూలన్నీ ఏరి ఆ దారిలో పరిచి, రాముడు రాజకుమారుడు కదా పాపం, ఆయన ఇసుక తంగి తగిలి ఆయన తాలూకు ఆ పాదాలు ఎక్కడ కందిపోతాయో, సీతమ్మ వారు రాజకుమార్తె కదా పాపం, ఆవిడ తాలూకు పాదాలు ఎక్కడ కందిపోతాయని పూలు పరుచుతూ ఉండేది. అలాగే అక్కడ ఉన్న రాళ్ళన్నీ చదువు చేస్తూ ఉండేది. ఎమ్మ రాళ్ళు ఎందుకమ్మా చదువు చేస్తున్నా అంటే, ఏమో రామచంద్ర ప్రభు కానీ సీతమ్మ వారు కానీ పాపం అడవిలో అలసిపోయి వచ్చి కూర్చుంటారు కదా పాపం, ఆ రాయి గట్టిగా ఉంటే ఎట్లానైనా నున్నగా ఉండాలి కదా అని చెప్పి ఆ రాళ్ళన్నీ కూడా పాపం రోజు చదువు చేస్తూ ఉండేది పాపం. అయితే అలాగా వృద్ధురాయి కానీ ఉన్నది ఏంటంటే, ఇక్కడే వచ్చి చాలా భక్తులుగా మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే నిరీక్షణ. భగవంతుని కోసం అన్నేళ్ళు నిరీక్షించినా ఏనాడు కూడా భగవంతుడు రాడేమో అనుకోలేదు. ఆవిడ వస్తాడా రాముడు, వస్తాడు తప్పకుండా, వస్తాడు వస్తుకుండా తప్పకుండా, వస్తాడు 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 అనేటువంటి ఆశావాదంతో ఉన్నది. ఇంచేత అంటే వేద వేదాంగములు చదువుకున్నటువంటి ఆ మహర్షులు అందరి దగ్గర వేద వేదాంగములు విన్నది కాబట్టి అంత జ్ఞానం లభించింది. అది వచ్చిన తర్వాత ఆమె రాముడు వచ్చాడు, వచ్చి ఆమెను ఇచ్చినటువంటి ఎంగిలి పండ్లను కూడా స్వీకరించాడు. ఎందుకు స్వీకరించాడండి? ఆ భక్తి, ఆ భక్తి, ఆ ప్రపత్తి ఎట్లా వచ్చింది ఆవిడికి అంటే, కేవలము వేద వేదాంగమును చదువుకున్నటువంటి మహర్షుల యొక్క ఉపదేశాలను వినటం వల్ల ఆమెకి అంతటి భక్తి ప్రపత్తులు, అచంచల భక్తి విశ్వాసాలు ఏర్పడ్డాయి. అలాగే తల్లి తాను పుట్టినటువంటి భూమి స్వర్గం కంటే గొప్పవన్నాడు శ్రీరామచంద్రమూర్తి. అక్కడ లంకానగరం చాలా స్వర్ణలంగా నిర్మించాడు, చాలా అద్భుతంగా ఉంది అన్నగారు, ఇక్కడెందే పరిపాలిస్తే బాగులేదా, చాలా అద్భుతంగా ఉంది కదా అన్నాడు లక్ష్మణుడు. ఆయన జనని జన్మభూమి స్వర్గాధిపతి గరియేసి తను తల్లి తాను పుట్టినటువంటి భూమి స్వర్గం కంటే గొప్పవనైనా అంచేత మనం అక్కడికే వెళ్ళాలి. అయోధ్య నగరం ఇదిగో, అది అయోధ్య నగరం తలకు మట్టి తీసుకెళ్ళాడు తనతోటి వనవాసానికి వెళ్ళినప్పుడు, ఆ మట్టిని రోజు పూజ చేసేవాడు శ్రీరామచంద్రమూర్తి. అది దేశభక్తి కలిగి ఉండటం అంటే. తర్వాత అనేకమైనటువంటి దైవభక్తి, దేశభక్తి, తర్వాత త్రికరణ శుద్ధి కలిగినటువంటి వాడు శ్రీరామచంద్రమూర్తి అయితే, ఆయన ఏది ఆలోచించాడో అదే మాట చెప్పాడు, అదే చేశాడు. చేసినటువంటి ఆలోచన, అలాగే మనం
ఆ చెప్పినటువంటి మాట చేసినట్టు చేత ఒకేలా ఉండాలి. అంచేత నిష్కామ కర్మ చేసినటువంటి వాడు జనక మహారాజు. నిష్కామ కర్మకి ఆయన గొప్ప ఎగ్జాంపుల్. ఆయన అదే విధంగా వ్యక్తిగత కర్మ నిష్ఠకలు చేసినటువంటి వాడు భరతుడు. అంటే ఎట్లాంటి ఎలా ఎలాంటి నిష్ఠ అండి? రామచంద్రమూర్తి 14 సంవత్సరాలు వనవాసం చేశాడు కాబట్టి నేను కూడా అన్నగారిలే జీవిస్తానని ఋషి మునివేషం ధరించి నంది అయోధ్యలో అడుగు పెట్టకుండా ఆ మునిలాగ రాముడు ఎలా వనవాసంలో జీవించాడో అట్లాగే తాను కూడా జీవించాడు భరతుడు నంది గ్రామం. అది రాముడి యొక్క పాదాలే సర్వస్వం అనుకుని సింహాసనం ముందు పెట్టి ఆయన ఆ రాజ్య పరిపాలన చేశాడు. ఇక కర్తవ్య పాలన చేసినటువంటి వాడు హనుమంతుడు. ఏంటంటే రాముడు చెప్పినటువంటి మాటని తూచ తప్పకుండా పాటించినటువంటి వాడు. ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినప్పుడే నిత్య రామనామాన్ని తలుచుకుంటూ హాయిగా దాన్ని తన యొక్క కర్తవ్యాన్ని నిర్వహించినటువంటి వాడు మహానుభావుడు ఆంజనేయుడు. తర్వాత ప్రతిజ్ఞా పాలన చేసినటువంటి వాడు భీష్మ పితామహుడు. తాను అన్నటువంటిది అయ్యో హంస హస్తినాపురాన్ని కాపాడడానికి ఆయన మళ్ళీ ఎప్పుడు ఏ ధర్మ ప్రవృత్తి కలిగినటువంటి శంతన మహారాజు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నుంచి అటువంటి ధర్మ ప్రవృత్తి కలిగినటువంటి పరిపాలన మళ్ళీ ధర్మరాజు చేతికి వచ్చే వరకు కూడా జీవించి ఉన్నాడు. అని జీవించి అప్పుడు ప్రాణాలు వదిలిపెట్టాడు. అలాగే సత్ప్రవర్తన కలిగినటువంటి వాడు వేద వేదాంగమును చదువుకున్నటువంటి వాడు మహానుభావుడు ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు చక్కగా వేద వేదాంగం అర్జించాడు. హిరణ్యకశిపు నేర్పించాడు పాపం. అయిన తర్వాత ఆ వేద ఆయనకి ఎట్లా ఎలాగ ప్రవర్తన అంటే అద్భుతమైన ప్రవర్తన ఎలా వచ్చి ఎటువంటి ప్రవర్తన వచ్చిందండి వేద వేదాంగాలు చదువుకోవటం వల్ల ప్రహ్లాదుడికి? అంటే తన యందు అఖిల భూతమునందు ముఖభంగి సంహితత్వం పరుగువాడు పెద్దల బొడగన్న మృత్యుని కైబెట్టి చేరి నమస్కృతులు చేయువాడు. కన్నుదోయిక అన్యకాంతలు అడ్డం పైన మాతృభావన చేసి మరలువాడు. తల్లిదండ్రుల భంగి దీనవత్సరం దీనుడు గావ చింతించువాడు. సమరయందు సోదరస్థితి జరుపువాడు. దైవతములంచు గురువును తలుసువాడు. లీలలందున బొంకులు లేనివాడు లలిత మర్యాదులైన ప్రహ్లాదురది పా అంటారు. అది వేద వేదాంగములు అధ్యయనం చేసిన వాడు కాబట్టి అటువంటి భక్తి ప్రపత్తుల్ని అటువంటి పరి స్త్రీలు కనిపిస్తే నమస్కారం చేసి తల్లిలా భావించి నమస్కారాన్ని పక్క వెళ్ళిపోయేవట. ఇంచేత తల్లిదండ్రులు ఎవరైనా పెద్దలు కనిపిస్తే ఆయన ఒక సేవకుడు ఏ విధంగా ఎదురు నమస్కారం ఇప్పుడు నమస్కారం చేసి ఎట్లా వచ్చిందా నమ్మకం ఎలా వచ్చిందా ప్రవర్తన అంటే కేవలము వేద వేదాంగములని నేర్చుకున్నటువంటి వాడు కాబట్టి ప్రహ్లాదుడు అటువంటి అద్భుతమైనటువంటి ప్రవర్తనని ఆయన చూపించాడు. అలాగే మహా వేద వేదాంగం త్యాగరాజస్వామి అద్భుతమైనటువంటి కీర్తన ఎలా రచించినట్టు వేదవేదాంగాలు చదువుతుంది ఆయన. అలాగా ఈ వ్యక్తిగతమైనటువంటి సద్గుణాలు మరొక మాట చెప్పుకుందాం మళ్ళీ ఆ ఈ వ్యక్తిగత వేదాలు చెప్పినటువంటివి సద్గుణ సంపత్తి ఏంటండి మనకి? అంటే వేదాలు చెప్పినటువంటి సద్గుణ సంపత్తి మనకి మాతృభక్తి, గురుభక్తి, దైవభక్తి, దేశభక్తి, త్రికరణ శుద్ధి, నిష్కామకర్మ, కర్మనిష్ట, కర్తవ్య పాలన, ప్రతిజ్ఞాపాలన, సత్ప్రవర్తన, వైరాగ్యము, కార్యదీక్ష, శ్రద్ధ, స్నేహం. ఇవి వేదములు చెప్పినటువంటి వ్యక్తిగత సద్గుణాలు. అయితే ఈ తర్వాత ఇవి ఆచరించాలంటే హృదయంలో కూడా సద్భావాలు ఉండాలి. ఏమిటి ఆ సద్భావాలు ఉండాలి? హృదయంలో ఉండేటువంటి సద్భావాలు ఏమిటో ఒక్క మాట చూద్దాం. ఏమని చెప్పిందంటే హృదయంలో ఎట్లాంటి సద్భావాలు ఉంటే ఈ సద్గుణాలు ప్రదర్శించగలుగుతాడు అంటే త్యాగం, దయ, క్షమ, అనసూయ, శుభ్రత, అనాయాసము, మంగళకామన, అకార్పణ్యము, అస్పృహ అనేటటువంటి ఈ 9 భావాలు ఉండాలి హృదయంలో. సద్భావాలు అంటే చూడండి వేద వేదాంగం చదువుకున్నాడు కాబట్టి శరీరాన్ని కోసి చేసేవాడు శివ చక్రవర్తి శరీరాన్ని కోసిచ్చాడు ఒక పక్షి ప్రాణాన్ని కాపాడడానికి. ఎందుకు ఇచ్చాడండి? వేద వేదాంగాలు చదువుకున్నాడు కాబట్టి. దయ, వేద వేదాంగములు చదువుకున్నట్టు మహానుభా అన్ని విద్యలో అభ్యసించినటువంటి వాడు అండి. దయ చూపించినటువంటి మహానుభావుడు చదువుకుంటాడు. క్షమ అంటే వేద వేదాంగములని చదువుకున్నటువంటి మహానుభావులు అట్లాంటి క్షమను ప్రదర్శించారు అంటే రామచంద్ర ప్రభు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా. అలాగే అసూయ లేకుండా ఉండటం భారతుడు చూడండి. అమ్మో నాకు దేవలసిన నాకు పట్టాభిషేకం రాజ్యం మళ్ళీ అన్నగారు పట్టుకెళ్ళిపోతారేమో అని అనుకోలేదు పాప ఆయన. ఎక్కడ అసూ పెళ్ళదా ఆయన తగినటువంటి వాడు. రాజుగా ఉండటానికి తగినటువంటి విరోచి వీరత్వం కలిగినటువంటి వాడు, సద్గుణ సంపత్తి కలిగినటువంటి వాడు, రాజ్య పరిపాలన దక్షుడైనటువంటి వాడు, మహావీరుడు. ఇన్ని లక్షణాలు అన్నగారికి అది ఎక్కడ అసూ పెళ్ళదు పాపం.
అలాగా ఇలాంటి శుభ్రత అనాయాసము మంగళకరం ఎప్పుడు కూడా మేలు కోరుతూ ఉండేటువంటి కలవాలి. ఎప్పుడు ఎవరు తప్పులు చేసినా క్షమించగలిగినటువంటి, అందరి పట్ల దయా జాలి చూపించాలి, అన్ని పట్ల మనం తన తన సుఖాల కోసం కాదు ఇతరుల కోసం త్యాగం చేయాలి. తర్వాత ఎప్పుడు కూడా కార్పణ్యం అనేటువంటిది లేకుండా ఉండటం అనేటువంటిది, అంటే ఎప్పుడు ఇతరుల మీద కట్టలు పెట్టుకోవడం లేకపోవడం ఉండడం, అంటే ఇవి ఇట్లాంటి 9 లక్షణ త్యాగము, దయా, క్షమ, అనసూయ, శుభ్రత, అనాయాసము, మంగళకామన, అకర్పాణ్య, అకార్క, అకార్పణ్యము, అసృహ అనేటువంటి ఇన్ని లక్షణాలు వేదంలో చెప్పబడింది. హృదయంలో ఉండే సద్భావాలని ఇటువంటి సద్భావాలు కలిగి ఉండాలి. అట్లాంటి సద్భావాలు కలిగి ఉన్నట్టయితే ఈ సద్గుణ సంపత్తి అంతా ప్రదర్శించగలుగుతాము అన్నాడు. అయితే ఈయన సరే, ఆయనకి సద్గుణాలు ఉన్నాయి, ఆయన సద్భావాలు కూడా ఉన్నాయి, మంచి చేయగలుగుతున్నాడు, అయితే మంచి తానే చేస్తాడు, సమాజకి ఆయన మేలు చేయగలుగుతాడు ఆయన అని మళ్ళీ వేదం చెప్పింది. వేదం ఎప్పుడు కూడా తన వ్యక్తిగత జీవితమే చెప్పలేదు. వ్యక్తిగత జీవితమే కాదు, సామాజిక జీవితం, కుటుంబ జీవితం, తర్వాత తన వ్యాపార ఉత్తి వ్యాపార జీవితం అన్నిటి గురించి చెప్పింది వేదం. అంచేత సమాజం పట్ల ఎట్లాంటి సద్గుణాలు ఉండాలి ఈయనకి అని చెప్పి వేదం ఏం చెప్పిందంటే వాడికి సహనం ఉండాలంట అన్నిటికంటే. ఎటువంటి ఏ దేవుణ్ణి నమ్ముకున్నా సరే నువ్వు నా దేవుడే దేవుడు అనేటువంటి ఇది అనేటువంటి వైషమ్యాలు పెంచుకోకుండా ఉండడానికి మత సహనం ప్రదర్శిస్తారట. అలాగే పరోపకారం, ఎప్పుడు పరోపకారం చేస్తూ ఉండడం, అదే సమాజంలో సద్గుణాలు. సమాజానికి సౌభాగ్యాన్ని పెట్టగలి సాధించబెట్టగలిగినవి. ఐకమత్యము అంటే చుట్టూ అందరూ ఏకంగా ఉంటేనే సుఖశాంతులతో వర్తిల్లుతుంది. ఎప్పుడు కూడా నేను చెప్తున్నాను అదే ఐకమత్యంతో ఉంటేనే సొసైటీ బాగుంటుంది, సంఘం బాగుంటుంది. ప్రియ భాషణం అంటే ఎప్పుడు కూడా ఇతరులతో మృదు మధురంగా మాట్లాడగలిగితేనే సమాజంలో అందరితో మనకి చక్కనైనటువంటి సహాయ సహకారం లభిస్తాయి, అందరితోటి చక్కనైనటువంటి సత్సంబంధాలు. అలాగే సత్సంగం అంటే ఎప్పుడూ కూడా సద్గుణ సంపత్తులైనటువంటి సజ్జనులతోటే సంఘ చాంగత్యం గడపాలి అనేటువంటిది. అందరినీ మన మనసు మనమే సత్సంగం ఇవ్వగలగాలంటే మనతో కలిసినటువంటి ప్రతివాడు మంచివాడిగా మారాలి. ఆ సత్సంగం అంటే మనసు మనతో కలిపినటువంటి సత్సంగం కావాలి. ఇతరులకి మనతో కలిపి మాట్లాడినట్టయితే వాళ్ళకి సై చక్కనటువంటి మంచి లక్షణాలు అలవడాలి. అలాగే దూరదృష్టి కలిగి ఉండాలంటే మనం చేసినటువంటి ఈ పని ఏ విధంగానైనా సమాజానికి హాని కలిగిస్తుందా లేదా మంచి కలిగిస్తుందా అని ఆలోచించి ఏ పనైనా చేయాలి. మనో నిగ్రహం కలిగి ఉండాలి. ఎందుకంటే మనస్సును నిగ్రహించుకున్నట్టయితే, అంటే ఉదాహరణకి 100,00,000 కోట్లు సంపాదించుకున్నాం అనుకోండి, ఎవరినో అన్యాయం చేయాలి, అప్పుడు సమాజానికి ఏమవుతుంది? అంచేత మనో నిగ్రహం కలిగి ఉండాలి. ఎటువంటి స్వార్థం కోసానికి స్వార్థానికి లోపడిపోకూడదు. అట్లాంటి మనో నిగ్రహం కలిగి ఉండాలి. అన్ని విషయాల్లోనే మనో నిగ్రహం కలిగి ఉండాలి. ఇవి సమాజ సౌభాగ్య సద్గుణాలు అని చెప్పింది వేదం. ఇట్లాంటి సమాజ సద్గుణాలు కలిగి ఉండాలి అని చెప్పారు. అది తర్వాత ఇంకా ఇది కాకుండా మనకి ఇంకా అనేకమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. ఏమిటంటే స్థిత ప్రజ్ఞ గుణాలు ఉండాలన్నారు. వేదం ఏం చెప్పిందండి? స్థిత ప్రజ్ఞ లక్షణాలు ఉండాలంట. ఏమిటి ఉండాలట? అవమానాన్ని ఆహ్వానించాలట. ఆత్మవిశ్వాసము, సమభావం కలిగి ఉండాలట. అవమానాన్ని ఆహ్వానించాలట. అవమానాన్ని ఆహ్వానిస్తేనే వినయం అలవాటు అవుతుంది. తర్వాత దైవ భావనలు కలిగి ఉండాలట. దైవ భావనలు కలిగి ఉంటే సర్వం భగవన్మయం, ఈ ప్రపంచం అంతా నిండి ఉన్నాడు భగవంతుడు, అణు అణువున భగవంతుడు నిండి ఉన్నాడు అని చెప్పాలి. అలాగే అంతర్యామిగా అందరిలోని కూడా అన్ని జీవుల్లోని భగవంతుడు ఉన్నాడు అని తెలుసుకోవాలి. తర్వాత అభయము అంటే ఏ భయము లేకుండా ఉండటం. నేను సద్గుణ సంపత్తి కలిగిన వేదాన్ని అనుసరించి నేను జీవిస్తున్నాను, అంచేత నేను దేనికి భయపడవలసినటువంటి అవసరం లేదు. అందుకే స్వామి ఏమంటారండి, వై ఫియర్ వెన్ ఐ ఆమ్ హియర్ అన్నాడు. ఇంచేత ఆయన వేద స్వరూపుడు కనుక ఆయన ఆ మాట నగలేడు. తర్వాత అలాగే దైవానుగ్రహం మనం చేసేటువంటి దానికి తప్పకుండా కలుగుతుంది అని చెప్తారు. అంచేత అలాగే మనకి ఎప్పుడు కూడా జీవితంలో మంచి చెప్పాలి. మంచి మనం ఎదుర్కోవాల్సిన అన్నీ చెప్పింది పాపం వేదం. అందులోని ద్వంద్వాల గురించి జాగ్రత్తగా ఉండరా నాయన. అంచేత సంయోగము వియోగము కలుగుతూ ఉంటుంది నీకు జీవితంలో, సుఖ దుఃఖాలు కలుగుతూ ఉంటాయి. అంచేత వీటన్నిటినీ కూడా సమదృష్టితో చూడగలిగిన నేర్పు అలవాటు చేసుకోరా అంది. అంచేత ఇన్ని
అనేకమైనటువంటి స్వర్గాల ద్వంద అనేకమైనటువంటి విషయాల గురించి వేదం చెప్పింది. అయితే వేదము ఇంకా స్పష్టంగా మనకి కొన్ని విషయాలు చెప్పింది. ఇక్కడ కొన్ని కొన్ని ఉంటుంటాయి మనకి వేదంలో చెప్పినటువంటివి. సామవేదంలో ఒక విషయం, మంచి మంచి విషయం ఏంటంటే, సాధారణంగా అనుకుంటాం ఏంటంటే దేవుడు మన పాపాలకు అడిగేస్తాడని అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు మన పాపాలను కడగడండి ఎప్పుడు కూడా. దేవుడు ఎవరి పాపాలని ప్రక్షాళన చెయ్యడు అని సామవేదం క్లియర్గా చెప్పింది. ఏం చేయడం, తప్పు చేయనటువంటి వాడిని తప్పు చేయని వాడిని శిక్షించడు. అలాగే ప్రతి మానవుడికి ఏం చేస్తాడు ఆయన, ఎవడి పాపాలని ప్రక్షాళన చేయడు, తప్పు చేయని వాడిని శిక్షించడు అని. మరి ఏం చేస్తాడు దేవుడు అంటే, నువ్వు చేసేటటువంటి కర్మలకి సత్కర్మకి సత్ఫలితము, దుష్కర్మకి దుష్ఫలితము ఇవ్వేటి ఇచ్చేటటువంటి ఒక సిస్టమ్ని, ఒక వ్యవస్థని ఏర్పాటు చేసేట దేవుడు అంటే. ఓ వ్యవస్థ నువ్వేం చేయక్కర్లేదు, ఆయనే చేయడు. ఆయన ఉపద్రష్టానుమంతాచ భక్త భోక్త మహేశ్వర అని భగవద్గీత చెప్పింది. ఏం చేస్తాట దేవుడు, అలా చూస్తూ ఉంటాట మనం చేస్తుంటే. ఏం చేయడు బాబు ఆయన, ఏం చేస్తాడు, నువ్వు చేస్తే వద్దండు, నువ్వు మంచి చేస్తే వద్దండు, చెడు చేస్తే కూడా వద్దండు. కానీ ఏం చేస్తాడు ఆయన, చెడు చేసిన దానికి చెడు ఫలితాన్ని, మంచి చేసిన మంచి ఫలితాన్ని ఇచ్చేటువంటి ఒక వ్యవస్థను ఆయన సృష్టించి పెట్టించాడు. ఏ కర్మ థియరీని, అది మాత్రం తప్పుకుని మనం వెళ్ళలేము. దానికి తగినట్టుగా మనం మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు కర్మ మనం అనుభవించవలసింది. తర్వాత ఇంకోటి చెప్తుంది అథర్వణ వేదం. ఏం చెప్తుందంటే, మానవులారా దైవాన్ని విశ్వసించండి అంటుంది. దైవం మీద అచంచల విశ్వాసాన్ని కలిగి ఉండండి అంటుంది. అంటే మనం శ్రమ పడాలట. ఎలా శ్రమ పడాలి, నీకోసం నువ్వు శ్రమ పడ్డం కాదు. ఏం చేయాలంటే, ఇతరుల్ని సేవించడం వల్ల మీకు అద్భుతమైన అంతస్తు లభిస్తుంది అన్నాడు. ఇతర ఎంత చక్కగా చూడండి, అథర్వణ వేదంలో చాలా స్పష్టం అండి. ఇతరులకు స్వామి చెప్పినటువంటిది సేవా సంస్థలను ఎందుకు పెట్టారు, ఆయన వేదస్వరూపుడని ఎందుకు అనుకోవాలంటే ఇదే స్పష్టం. ఇందులో అథర్వణ వేదంలో స్పష్టంగా చెప్పబడి ఉంది, నువ్వు కేవలము శ్రమ పడాలంటే ఇతరుల సేవించడం వల్ల శ్రమపడు, ఇతరులను సేవించడానికే శ్రమపడు. అట్లాంటి శ్రమ ఎప్పుడైతే పడతావో అప్పుడు అద్భుతమైన అంతస్తు నీకు ఈ ప్రపంచంలో లభిస్తుందయ్యా అన్నాడు. అంచేత అయితే ఈ శ్రమ పడ్డ ఎలా అలవాటు, ఇతరుల కోసం శ్రమ పడాలి అని ఎలా అలవాటు అవుతుందండి మనకి అంటే, ఎలా అలవాటు అవుతుందంటే దైవ విశ్వాసం ఉండటం వల్ల. హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్, భగవంతుడి యొక్క భగవంతుడిని ఏనాడైతే నమ్మగలుగుతావో ఆనాడు తప్పకుండా ఇవన్నీ అలవాటు అవుతాయి. ఇక ఋగ్వేదం చాలా చెప్పింది, ఇందాక నేను చెప్పాను మీకు, ఋగ్వేదం చాలా స్పష్టంగా చెప్పింది భగవంతుడు అనేటువంటి ఐడియాని క్లియర్ చేసింది మనకి. సర్వేశ్వరుడు అనే దేవుడు ఒక్కడే, సర్వేశ్వరుడు దేవుడు ఒక్కడే, ఇంతమంది దేవుడు లేరు, ఒకడే దేవుడు ఒక్కడే. అతనే వివిధ అతని యొక్క వివిధ శక్తుల్నే మనం వేరువేరు దేవతలను అనుకుంటున్నాం. ఆయన సృష్టించే శక్తిని బ్రహ్మ అనుకుంటున్నాం, ఆయన రక్షించే శక్తిని మహావిష్ణువు అనుకుంటున్నాం, ఆయన లయం చేసేటువంటి శక్తిని మహేశ్వరుడు అని అనుకుంటున్నాం, ఆయన దహించే శక్తిని అగ్ని అని అనుకుంటున్నాం. కానీ వీటన్నిటికీ మూల పురుషుడు అయినటువంటి భగవంతుడు ఒక్కడే. అంచేత ఆ భగవంతుడు, అంచేత ఏ దేవుడిని బాబా రూపంలో ప్రార్థించండి, వెంకటేశ్వర స్వామి రూపంలో ప్రార్థించండి, అమ్మవారి రూపంలో ప్రార్థించండి, మీరు ఏది ప్రార్థించండి, ఏది చేసినప్పటికీ కూడా ఆ దేవుడికే వెళుతుంది. ఈ బాబాని నమ్ముకుంటున్నాను కదా, నేను పెడుతుంది అసలైన దేవుడికి వెళ్తుందా లేదు అని మీరు నమ్ముకోవాల్సిన అవసరం ఏం లేదు. మీరు అలా బాధపడవలసిన అవసరం లేదు. మీరు ఏ దేవుడిని నమ్ముకున్నా సరే, ఏ దేవుడికి నమస్కారం చేసినా సరే ఆ దేవుడికే వెళుతుంది అని. తర్వాత ఇంకోటి మాట కూడా చెప్పిందండి, మామూలు సాధారణంగా పండితులు అనుకుంటూ ఉంటారు, చాలా మంది చాలా చదువుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. యజుర్వేదం ఏం చెప్పిందంటే, పండితులు ఏం చేయాలి అంటే పాండిత్యం చదువుకుని డబ్బు ధనం సంపాదించుకోవడం కాదు. ఏం చేయాలి, పండితులు వారి జ్ఞానము ఆలోచన వారి యొక్క చింతన వారి యొక్క అనుభవం చేత ఏం చేయాలంటే, దైవం ప్రతి అణువులో ఉన్నాడని తెలుసుకుంటారు. తెలుసుకోవాలి ముందు వేదాన్ని చదువుకుని ఆ అణువులోనే భగవంతుడు ఉన్నాడని నువ్వు తెలుసుకోకపోతే నువ్వు వేద విజ్ఞానం ఎంత సంపాదించుకున్నా ఏ ప్రయోజనం లేదు. అంచేత ఈ సృష్టి అంతా ఆయన నుంచి ఆవిర్భవించి. ఇంకోటి పండితులు ఏం చేయాలంటే, నేను చదువుకున్నాను కదా వాడి జ్ఞానాన్ని నేను సంపన్నం అయిపోయాను ఊరుకోవడం కాదు. ఏం చేయాలంటే, ఈ సృష్టి అంతా ఆయన నుంచి ఆవిర్భవించేదని తెలిసింది మనకి. మనం
ఏమని ప్రార్థించాలి భగవంతుడిని? భగవంతుని ఏమని ప్రార్థించాలని వేదం చెప్పింది అంటే, చాలా ఓ దైవమా నువ్వు ప్రకాశానివి అంచేత నాకు ప్రకాశాన్ని, నువ్వు ధైర్యానివి అంచేత నాకు ధైర్యాన్ని, నువ్వు బలశాలివి అంచేత నాకు బలాన్ని, నువ్వు కాంతివంతుడివి అంచేత నాకు కాంతిని, నువ్వు దుర్మార్గులను నశింపజేస్తావు నాకు ఆ శక్తిని, ఇదే కాక నువ్వు సహనానివి అంచేత నాకు కూడా సహనం ప్రదర్శించినవయ్యా అని చెప్పి ఇట్లాంటి ప్రార్థన చేయాలంట. అట్లాంటి ఎంత అద్భుతమైన అలా ఆటోమేటిక్గా అవి మనకి చెప్పినటువంటి సద్గుణాలన్నీ, ఇందాక చెప్పిన సద్గుణాలన్నీ మనకి వస్తాయి. తర్వాత యజుర్వేదం ఒక చాలా అద్భుతమైనటువంటి ఒక మాట చెప్పిందండి. ఏంటిదంటే, అగ్ని ఏం చేస్తుంది? అగ్ని అన్నిటినీ దహిస్తుంది, అందరికీ న్యాయం. అవి పాపం ఆయన లక్షాధికారిని దహిస్తుంది, భిక్షాధికారిని దహిస్తుంది అది. అంచేత అగ్నికి ఆ పాపం ఆ తారతమ్యం లేవు. అగ్ని ఎప్పుడూ కూడా మనకు తారతమ్యం చూడదు, అన్నిటినీ ఒకే విధంగా దహిస్తుంది, అందరినీ, దుర్మార్గాలని అవరోధాలని కూడా దహించుకుని వెళ్ళిపోతుంది. అందుచేత మనం ఏంటంటే, మనం ప్రార్థన ఎలా ఉండాలంటే, నీ శక్తివంతమైన మంటలు ఉన్నాయి కదా, అట్లా నిన్ను ఆరాధించే వారికి, నిన్ను కీర్తించే వారికి కూడా అటువంటి శక్తిని ఇవ్వయా అని ప్రార్థించాలి. తర్వాత సాధారణంగా మనం అనేకమైనటువంటి కులమతాలన్నీ ఏర్పడ్డాయి. ముఖ్యంగా మన హిందూ మతంలో అనేకమైన కులాలు ఉన్నాయి, కానీ ఇక్కడ చాలా వేదం ఎప్పుడు కులాల గురించి చెప్పలేదు. వేదం ఎప్పుడూ కులాల గురించి చెప్పలేదు. చాతుర్వర్ణ్యం, మయాసృష్టం, గుణకర్మ, విభాగశాన్ చాలా స్పష్టంగా చెప్పాడండి భగవంతుడు. శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పండి, చాలా స్పష్టంగా అంటే గుణకర్మ విభాగం, వాడి గుణాన్ని బట్టి, వాడి కర్మాన్ని బట్టి వాడు. అంతేకాని ఆరు నాలుగు వర్ణాలు సృష్టించాలి, కానీ కేవలం పుట్టుక చేత కాదు, కానీ పుట్టుక చేతనే మనం పరిగణిస్తున్నాం. అయితే వాడు ఏం చేయాలట, మనకి కేవలం బాగా జ్ఞాని అయినటువంటి వాడు, మౌనము వైరాగ్యాన్ని ప్రదర్శించేవాడు, నిరంతరం దైవారాధనలో ఉండేవాడు, జాగ్రత్తగా వినండి, మౌనం వైరాగ్యాన్ని ప్రదర్శించేవాడు, నిరంతరం దైవారాధనలో ఉండేవాడు, తాను జ్ఞానిగా ఉండటమే కాకుండా తన జ్ఞానాన్ని పది మందికి వ్యాప్తి చేసి దారి తప్పిన వారిని, పడమార్గంలో ఉన్నవాడిని సరైన సన్మార్గంలోకి మళ్లించేవాడు, ఇట్లాంటి వాణ్ణిట బ్రాహ్మణుడు, ఇట్లాంటి వాణ్ణి బ్రాహ్మణుడు అంటారని వేదం చెప్తోంది. అంతేగాని పుట్టుక చేత కూడా బ్రాహ్మణుడు కాడు. అంచేత వారు సమాజంలో అందరికీ సహాయం అందించడానికి ముందుకు రావాలి. ఇప్పుడు వస్తాడు, వచ్చి తీరాలి, వాడి ధర్మం అది. బ్రాహ్మణుడు అంటే అది అది బ్రాహ్మణ్యం అంటే. అంతేకాని పుట్టుక చేతడు బ్రాహ్మణుడు కాదు. అంటే మనకి సత్యసాయి భక్తుల్లో 99 మంది బ్రాహ్మణులే. ఇంకేంటంటే అందరికి సహాయం చేసేవాళ్ళు కాబట్టి. తర్వాత ఇంకొక విషయం కూడా ఉంది, ఇంకొక విషయం కూడా, ఇలా జ్ఞానులైనటువంటి వాళ్ళందరూ కూడా దైవారాధనలో ప్రతి నిత్యం ఉండేటటువంటి వాళ్ళు, మేము పూజారణం కదా కేవలం దైవం పూజ దేవతను పూజ చేస్తే సరిపోతుంది అనుకోకూడదు. వాళ్ళు ఏం చేయాలి, మీ వద్దకు ఎవరైతే వస్తారో వాళ్ళందరినీ చైతన్యవంతులుగా, ప్రకాశవంతులుగా, అందరికీ సహాయం చేసేవారుగా, శక్తివంతులుగా తీర్చిదిద్దుతాం అని చెప్పి వాళ్ళని ధర్మ మార్గంలో తప్ప ఇతర మార్గంలో సంచరించినివో వాళ్ళని సన్మార్గంలో నడిచి చేస్తాం అని ప్రతిజ్ఞ పూడాలట దైవారాధన చేసే వాళ్ళందరూ. తర్వాత చాలా అద్భుతమైనటువంటి విషయం వాళ్ళకి కావాల్సినటువంటి మందు చెప్పిందంట.
దత్తున్నా వస్తుందా? సదాచారాన్ని నీతి నియమాలతో బతకడాన్ని బోధించారు. అంతేగాని కేవలం విజ్ఞానము చదువు చెప్పి అదే విజ్ఞానం అని అనుకుంటే మా బాధ్యత తీరిపోయింది. ఈ ఉపాధ్యాయులు అనేటువంటి వాడు, బోధకులు అనేటువంటి వాడు సదాచారాన్ని నీతి నీతి నియమాలతో బతకడాన్ని ముందు బోధించాలి, ప్రబోధించాలి అన్నారు. అదే ఎప్పుడైనా మనకి లోకాన్ని చెప్పింది. మన ఊరు సాధారణంగా వేదం అంటే ఏదో అనుకుంటాం, కానీ వేదం చాలా స్పష్టంగా చెప్పింది. ఏం చెప్పిందంటే, మీరు వేరే సైనికుల్ని మన దేశం కోసం పోరాడుతున్న సైనికుల గురించి కూడా చెప్పింది. అథర్వణ వేదం మా వీర సైనికులారా ధైర్యంగా ఉండండి, మీరు ధైర్యంగా ఉండాలి, శత్రువుని నాశనం చేసేవారిగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, మీరు మీ శస్త్రాలు పదులుగా ఉండాలి, దేశం కోసం వ్యక్తిగత శ్రద్ధని త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలి అని చెప్పింది. అంటే ఇక్కడ వీర సైనికులు అంటేనంటే కేవలం యుద్ధం చేసే సైనికులు కాదు, చాలా స్పష్టంగా చెప్పింది. అక్కడ వీర సైనికులు అంటే ప్రతి పౌరుడు ఒక సైనికుడిలా ఉండాలని చెప్పింది. ప్రతి పౌరుడు, దేశ పౌరుడు కూడా ఒక సైనికుడిలా ఉండి తన వ్యక్తిగతమైనటువంటి త్యాగం చేయాలి, శ్రద్ధ కాకుండా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలి. తర్వాత చాలా ఇంకొక స్పష్టమైనటువంటి విశేషం ఋగ్వేదం చెప్పిందండి. ఋగ్వేదం ఏం చెప్పిందంటే, ఈ ప్రపంచంలో గొప్ప స్థాయి కలిగినటువంటి వాడు ఎవరు, మన సమాజంలో అత్యంత ఉన్నతమైన స్థాయి ఎవరికి ఇవ్వాలి అన్నది ఋగ్వేదం చెప్పిందండి. ఎవరు చెప్పిందంటే, ఏ వ్యక్తి అయితే భూమిని దున్ని ప్రజల కడుపు నింపుతాడో వాడు ఉన్నతమైన స్థాయికి చెందిన వ్యక్తి, అతనికి మంచి విద్యా సముపార్జన కల్పించాలి, బాగా చదువుకున్నట్టయితే వాడు ఇంకా చాలా గొప్ప రైతు అవుతాడు అని ఋగ్వేదం చెప్పింది. చాలా స్పష్టంగా, ఎంత స్పష్టంగా చెప్పింది, రైతుకి చాలా ఉన్నత స్థాయి కలిగినటువంటి సమాజంలో ఉన్నత స్థాయికి ఇవ్వాలి అని చెప్పి ఋగ్వేదం చెప్పింది. అలాగే మనకి మనం అనేక మందికి ఏవో మంచి చెప్తూ ఉంటాం, కానీ నిజమైన బోధకుడు ఎట్లా ఉండాలి అంటే, మనలో నీ మనస్సులో ఏముంటుంది, నీ దానికి ఆలోచనలు ఏముంది, నువ్వు ఏ సదాలోచనలు కలిగి ఉన్నావు అవన్నీ కూడా నువ్వు ప్రకటించాలి. నువ్వు ఏ సద్గుణ సంపత్తి కలిగి ఉన్నావో సద్గుణ సంపత్తిని నువ్వు ప్రకటించగలగాలి. తర్వాత మాటల్లో అదే వ్యక్తపరచగలగాలి, దాని సత్ప్రవర్తనతో ఆచరించగలగాలి. అంటే నీ ఆలోచనలు మనస్సులో ఏమున్నాయో సద్భావాలు ఉండాలి, ఆ ఉన్నవి మాకు మీరు చెప్పగలగాలి, అవి మాటలతో చెప్పగలగాలి, ఆచరించి చూపించగలగాలి. మీరు అట్లా చెప్పలేనప్పుడే అప్పుడే మీరు నిజమైనటువంటి బోధకులు. అందుచేత ఏంటవుతుంది అలా చెప్తే, అలా చెప్తే ప్రజలందరికీ జ్ఞానము, శక్తి, సంపద, అభివృద్ధి కలుగుతాయి. అట్లా చెప్పడం వల్ల ఏం జరుగుతుందంటే, ప్రజలందరికీ మన సమాజంలో జ్ఞానం కలుగుతుంది, శక్తి కలుగుతుంది, సంపద కలుగుతుంది, అదే కాకుండా అభివృద్ధి కూడా కలుగుతుంది. అట్లా చెప్పినప్పుడే సమాజం బాగుపడుతుంది, అది ఉపన్యాసాలు ఇవ్వడం వల్ల మాత్రమే బాగుపడదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. తర్వాత ఇంకో క్వశ్చన్, చదువుకున్న వాళ్ళు ఏం చేయాలి? ఋగ్వేదం చెప్తుంది. ఋగ్వేదం ఏం చెప్తుందంటే, చదువుకున్న వాళ్ళు అనుకునే వాళ్ళు ఎలా ఉండాలని చెప్తున్నారు. అంటే సాధారణ పాలు ఇచ్చి తన యజమాని సొంతలు పెడుతుంది. ఒక ఆవు తన పాలు ఇచ్చి ఉత్తమైనటువంటి పాలు ఇచ్చి యజమాని ఎట్లా సొంతపడి పెడుతుందో, చదువుకున్నటువంటి వాళ్ళు ఏం చేయాలంటే సత్యము, జ్ఞానము అనే దాన్ని ప్రవచిస్తూ ప్రజలు సంతోషపడతారు. వాళ్ళు సత్యముని, జ్ఞానాన్ని అందరూ
నువ్వు గొప్ప విరాళం ఇవ్వగలవయ్యా ఈ ప్రపంచానికి అని. ప్రతి వ్యక్తి సమాజం ఉన్న ప్రతి వ్యక్తి ఒక విరాళం ఇవ్వగలడు. ఆ విరాళం ఏమిటి అంటే ఆ విరాళం జ్ఞానం. ఈ మైక్ కూడా ఉంది అంచేత గొప్ప విరాళం ఇవ్వగలం ఉంటాం మనం. చదువుకున్న వాళ్ళు ఏంటంటే గొప్ప విరాళం మన ఉపకరి విరాళం ఏమిటి అంటే మనకు కలిగినటువంటి జ్ఞానాన్ని అందరికీ పంచడం. నీ కలిగిన జ్ఞానాన్ని అందరికీ పంచడం ఎందుకు ఎందువల్ల అంటే అది దొంగలు దోచుకుపోలేదు. ఎవరో దాన్ని నాశనం చేయలేరు. లక్షలాది ప్రజలకి అది శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది ఆ జ్ఞానం. అంచేతే నా చోరహార్యం నా భ్రాతృభాజ్యం వర్ధతయే వ్యయకృతే వర్ధతయే నిత్యం విద్యాధనము సర్వధన ప్రధానం అన్నారు. అంటే నీ ఎప్పుడు కూడా నీవు దొంగలు ఎత్తుకెళ్ళిపోలేదు సార్, అన్నదమ్ములు పంచుకోలేరు, ఇలా నువ్వు ఎంత ఎంత ఖర్చు పెట్టినప్పటికీ పెరుగుతూ ఉండేది ఎందుగా అట్లాంటి జ్ఞాన సంపదని నువ్వు విరాళంగా ఇవ్వాలయ్యా అని చెప్పి చెప్పారు. తర్వాత ఇంకా చెప్పినటువంటి మంచి విషయాలు చెప్తున్నాం మరి. అంటే చాలా ఉద్భవాలు ఉద్బుద్ధ్యద్వం సమన సఖాయ సమగ్న విద్వం బహు సనీలాహ ధక్రామగ్ని ముషసంసరించ ద్రవీమింద్రావతో వసేని హృదయవ అని చెప్పేసి అద్భుతమైనటువంటి ఒక శ్లోకం ఉన్నది. దానిలో ఒక మంత్రం ఉన్నది ఋగ్వేదంలో. ఆ ఋగ్వేదంలో మంత్రానికి ఏంటంటే అండి, ఏ సమాజంలో ఎక్కువ మంది ఒకే బుద్ధి కలిగి ఉంటారో, ఒకేలే ఆలోచిస్తారో, ఒకే నిర్ణయానికి కట్టుబడి ఉంటారో, ఆ సమాజం కానీ ఆ సంఘం కానీ అభివృద్ధి పదంలో సాగిపోతుంది అన్నారు. ప్రజలు తెలివైన వారిగా ఉంటారు అన్నారు. అంచేత అందరూ ఒకే ఆలోచనలో కలిగి ఉండాలట. ఏ సమాజంలో కానీ, ఏ సంఘంలో కానీ, ఏ దేశంలో కానీ, ఏ సమాజంలో కానీ అందరూ ఒకే ఆలోచనలో ఉండాలట. ఒకే విధంగా ఆలోచించాలి, ఒకే నిర్ణయానికి కట్టుబడి ఉండాలట. అలాగే చూడండి, మనం సత్యసాయి సేవా సంస్థల్లో కార్యక్రమాన్ని కూడా ఒక పద్ధతిలో జరగడానికి కారణం ఏమిటంటే ఇదే కారణం. ఋగ్వేదంలో చెప్పినటువంటి ఈ మంత్రమే. అందుకనే సత్యసాయి బాబా వేద పురుషులు కాబట్టి ఆయన ఇట్లాంటి సంస్థను స్థాపించారు కాబట్టి ఇది ఈ ఋగ్వేదంలో చెప్పినటువంటిది మనం తప్పకుండా పద్యం చేయాలి. అందరూ ఒకే నిర్ణయానికి కట్టుబడి ఉండాలి, అందరూ ఒకేలా ఆలోచించాలి, అప్పుడే ఈ అభివృద్ధి పదంలో సాగిపోతుంది అన్నారు. తర్వాత ఋగ్వేదం మరొక మంచి విషయం కూడా చెప్పింది. అంటే సామాజికంగా ఒక సంఘంలో మనం ఏదైనా నిర్వహణ ఏదైనా చక్కగా కార్యక్రమాలు నిర్వహిస్తుంటాం, ఆ నిర్వహణ చాలా సమర్థవంతంగా జరగాలి. మనం ఏది చేసినప్పటికీ కూడా చాలా పర్ఫెక్ట్గా జరగాలి, చాలా అభివృద్ధి సాధకంగా జరగాలి. తర్వాత మంచి మంచి సత్ఫలితాలను ఇవ్వాలి మనం ఏ పని చేసినా సరే. అది ఇవ్వాలంటే ఏం చేయాలి అంటే దీనికి ఋగ్వేదం ఏం చెప్పిందంటే మన హృదయాలు బుద్ధి నిర్ణయాలు ఒక్కటిగా ఉండాలి. మన హృదయాలు, మన ఆలోచనలు, మన బుద్ధి, మన నిర్ణయాలు అందరివి ఒకేలా ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు సామూహికంగా మీరు చేసేటువంటి ఏ కార్యక్రమమైన మంచి అద్భుతమైనటువంటి రీతిలో అభివృద్ధి సాధిస్తుంది, విజయవంతం అవుతుంది అని చెప్పి చెప్పింది ఋగ్వేదం. తర్వాత ఋగ్వేదంలోనే ఇంకొక మంచి అద్భుతమైనటువంటి ఆలోచన ఉంది. ఏమిటంటే అందరి ప్రజల ఆలోచనలు ఒకేలా ఉండాలి, అందరూ ఐకమత్యంతో కలిసిమెలిసి ఉండాలి, వారి బుద్ధి ఏకాగ్రత, వారి యొక్క ఆచార వ్యవహారం ఒకేలా ఉండాలి. అంటే ఏంటన్నమాట, అందరూ అన్నదమ్ములా కలిసి ఉండాలి అని చెప్పి ఋగ్వేదం చెప్తుంది. ఋగ్వేదం ఏం చెప్తుంది, మీ అందరూ ఎట్లా జీవించాలి ఒక సమాజంలో అంటే మీ ఆలోచనలు ఒకేలా ఉండాలి. నా ఆలోచన ఇదండి, నీ ఆలోచన అదండి అని అనుకోకుండా అందరూ ఒకే ఆలోచనలు కలిగి ఉండాలి, అందరూ ఐకమత్యంతో ఉండాలి, నా అందరి తాలూకు బుద్ధి, అందరి తాలూకు ఏకాగ్రత, అందరి తాలూకు ఆచార వ్యవహారాలు కూడా ఒకేలా ఉన్నప్పుడే అప్పుడు అందరూ కలిసి మెలిసి హాయిగా ఆనందంగా జీవించగలుగుతారు అని ఋగ్వేదం చెప్పింది. తర్వాత
ఇంకొకటి వ్యక్తిగతంగా ఒక వ్యక్తి చాలా అద్భుతమైనటువంటి రీతిలో తన యొక్క ప్రగతి సాధించాలి. వాడు విజయుడు కావాలి, వాడు చేసినటువంటి ప్రతి పనిలోనే విజయుడు కావాలి. ఎట్లా అవుతుంది అంటే ఒకే ఒక విషయం చెప్తుంది అథర్వణ వేదం చెప్తుంది, నేను నా స్వశక్తితో జ్ఞానంతో సంపూర్ణత సాధిస్తాను, నేను సాధించగలను, నా బుద్ధి మీద నియంత్రణతో అందరి అభివృద్ధిని శ్రమిస్తాను. ఇప్పుడండి ఒకటేంటంటే తన సంపూర్ణ నా జ్ఞా నా స్వశక్తితో నా జ్ఞానంతో సంపూర్ణత సాధిస్తానని నమ్మకం ఉండాలి, ఆత్మవిశ్వాసం ఉండాలి. నా బుద్ధి మీద నియంత్రణతో అందరి అభివృద్ధికి శ్రమిస్తాను, నేను నా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించకుండా నా బుద్ధిని నేను కంట్రోల్లో పెట్టుకుంటాను, కంట్రోల్లో పెట్టుకుని అందరి కోసం శ్రమిస్తాను, చెడు మార్గం వైపు మరలకుండా ఇతర ప్రయోజనాలకు భంగం కలగకుండా ఉండేలా చూస్తాను అందరినీ కూడా, నా చుట్టుపక్కల ఉన్నవాళ్ళు చెడు మార్గంలో వెళ్లకుండా ఆ సమాజం తాలూకు ప్రయోజనానికి భంగం కలిగించకుండా ఇతరులకి ఇబ్బంది కలిగించకుండా ఉండే ప్రవర్తించేలా నేను చూసుకుంటాను, నా సంపూర్ణత నా జ్ఞానంతో నేను సాధిస్తాను అని ఎవరైతే ఉంటాడో వాడు నిజమైనటువంటి జ్ఞానాన్ని సంపాదిస్తాడు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తుంది. అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి, తన ఆత్మ నియంత్రణ ఉండాలి. తర్వాత ఇక్కడ ఇంకొకటి ఉన్నాడు, సాధారణంగా మనం ప్రజలు చేసేటటువంటి కొన్ని పనులు మహానుభావుని విమర్శించడం, సాధారణంగా తెలిసి తెలియకుండా విజ్ఞులైనటువంటి వాళ్ళని అవతార పురుషులైనటువంటి వాళ్ళని నానా రకాలుగా మాట్లాడేటటువంటి జ్ఞానులు చాలా మంది ఉంటారు, జ్ఞానులు అనుకునేవాళ్ళు. అథర్వణ వేద ఏం చెప్తుందంటేనండి, ఏ దేశంలో దివ్య పురుషుల్ని వేద విజ్ఞానాన్ని అగౌరవంగా చూస్తారో, ఎక్కడైతే ఎవరు చురుకుగా ధైర్యంగా ఉండలేరో ఆ దేశం నశిస్తుంది అని చెప్పింది. ఇవాళ దేశం తాలూకు అల్లకల్లోల పరిస్థితులకు కారణం ఏమిటి అంటే దివ్య పురుషుల్ని వేద విజ్ఞానాన్ని అగౌరవంగా చూడటం, ఎవరు చురుకుగా ధైర్యంగా ఉండలేకపోవడం, ఈ రెండు కారణాలు మనకి దేశం నశిస్తుంది అని అథర్వణ చక్కగా చెప్పింది. తర్వాత ఇంకొక పాఠం చెప్పింది, చదువుకున్నటువంటి వాళ్ళు కూడా వారికి ఏ దేశంలో చదువుకున్న వారు వేద విజ్ఞానం కలిగిన వారిని చీకాకు పరుస్తారో ఆ దేశంలో జ్ఞానంతో పాటు ఆ దేశం కూడా నశిస్తుంది. జ్ఞానము పోతుంది, ఆ దేశము నశిస్తుంది. కాబట్టి వేద విహితులైనటువంటి పెద్దల్ని అవమానించకూడదు ఎప్పుడు కూడా అని చెప్పి చెప్తుంది. తర్వాత ఇంకొక విషయం చెప్తుంది, మనం ప్రతి పౌరుడి యొక్క బాధ్యత ఎట్లా ఉండాలి అనేది అథర్వణ వేదం చాలా బాగా చెప్తుంది. ఏం చెప్తుందంటే దేశం కోసం జన్మభూమి కోసం ఏదైనా వదిలిపెట్టడానికి త్యాగమైనా చేయడానికి మనమంతా కూడా సంసిద్ధులుగా ఉండాలి. జన్మభూమి కోసం మనం పుట్టినటువంటి దేశం కోసం ఏదైనా వదిలిపెట్టడానికి త్యాగమైనా చేయడానికి సంసిద్ధులుగా ఉండాలి. ఇంకేంటంటే ఎందుకు ఉండాలంటే మనం దుర్మార్గుల నుంచి రక్షించాలి కాబట్టి, మన దేశాన్ని దుర్మార్గుల నుంచి రక్షించాలి కాబట్టి మనం దేశం కోసం ఏదైనా వదిలిపెట్టడానికి త్యాగమైనా చేయడానికి సంసిద్ధులుగా ఉండాలి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే అథర్వణ వేద ఏం చెప్తుందంటే మనం ఒక పౌరుడుగా ఒక దేశ పౌరుడుగా మనకి ఏదో కర్తవ్యం ఉన్నది, ఒక కర్తవ్యం ఒకటి ఏదో ఒక డ్యూటీ మనకి విద్యుక్త ధర్మం ఉన్నది. ఏదో మీరు ఇంజనీర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మనకు కావాల్సినట్టు విద్యుక్త ధర్మం ఉన్నది. దాన్ని ఎట్లా ఉండాలి అంటే మన దేశ పౌరులందరూ ఎట్లా ఉండాలంట, కర్తవ్య నిష్టలో ఎప్పుడు జాగరూకులై ఉండాలి. ఇందాక చెప్పాను వ్యక్తిగత సద్గుణాల్లో కర్తవ్య నిష్ట అని చెప్పింది వేదమని, ఆ కర్తవ్య నిష్టనే చెప్తుంది అధర్వణ వేదం చెప్తుంది. పౌరులందరూ కర్తవ్య నిష్టతో ఎప్పుడు జాగరూకులై ఉండాలి. ఏ దేశంలో ప్రజలు సోదరులుగా ఇక్కడ ఇంకో విషయం చెప్పిందండి, సోదరులు మెలిగేటటువంటి వాళ్ళు వేరు, కానీ ఏ దేశంలో ప్రజలు కానీ సోమరులుగా బద్దకిస్తులుగా ఉంటారో ఆ దేశం బానిసైపోతుంది. అథర్వణ వేద చాలా కోషం చేసింది, ఏ దేశంలో ప్రజలు సోమరులుగా ఉంటారో, ఏ దేశంలో ప్రజలు బద్దకస్తులుగా ఉంటారో ఆ దేశం బానిసైపోతుంది అన్నారు. అంచేత
కర్తవ్య నిష్ఠలో పౌరులందరూ కర్తవ్య నిష్ఠలో చాలా జాగ్రత్తగా జాగరూకులై ఉండాలి. నీ పక్కవాడు పాడైపోతున్నా చూస్తూ ఉండకూడదు. నీ పక్కవాడు పాడైపోయినా సరే దేశం బాగుపడి నీ పక్కవాడు సోమరైనా చూస్తూ ఉండకూడదు. మనం వారందరినీ కూడా మనం రక్షించడానికి సన్మార్గంగా ప్రవర్తించేలా చేయాలంట మనం. తర్వాత అధర్వణ వేదం మనకు మంచి పాట చెప్పింది, చదువుకున్న వారు జాగరూకులై ఉండాలి. ఎప్పుడు చదువుకున్న వాళ్ళు జాగరూకులై ఉండాలి. ఇంచేత జాగ్రత్తగా ఉండి వాళ్ళు ఏం చూసుకుంటూ ఉండాలంట, తమ ఉద్యోగంతో పాటు మన విజ్ఞానంతో ఏం చేయాలంటే ప్రజలు తమ చుట్టూ ఉన్నటువంటి ప్రజలు ఏ క్రూరమైన పనులు చేయకుండా చూడాలి. అది కూడా మన బాధ్యతే, సోషల్ రెస్పాన్సిబిలిటీ. మన సోషల్ రెస్పాన్సిబిలిటీ గురించి అధర్వణ వేదం చెప్తుంది, మనం జాగ్రత్తగా ఉండి తమ ప్రజలు ఏ క్రూరమైన పనులు చేయకుండా ఉండేలా చూడాలి. దీనివల్ల ఏమవుతుందంటే అలా చూడగలిగినట్టయితే ప్రజలు అందరి యొక్క క్షేమాన్ని మనం సాధించగలుగుతాం. అందరి జీవ ప్రమాణాన్ని, జీవశక్తిని, సంపదని, కీర్తిని, సంతోషాన్ని వీటన్నిటిని కూడా అభివృద్ధి చేయగలుగుతాం. ఏనాడైతే మనం జాగరూకులై ఉంటామో, ప్రజలు పడమార్గంలో ప్రవర్తించకుండా మనం చూసుకుంటాము, అప్పుడు ఏమిటవుతాం, అందరి సేవ సంక్షేమాన్ని సాధించగలం. అందరి జీవ ప్రమాణాన్ని, జీవశక్తిని, సంపదని, కీర్తిని, సంతోషాన్ని, శాంతిని అభివృద్ధి చేయగలుగుతాం మనం అని మనకి అధర్వణ వేదం చెప్పింది. తర్వాత యజుర్వేదం మనకి ఇంకో మాట చెప్పింది, చాలా సత్కర్మ చేస్తూ నువ్వు సత్కర్మ చేస్తున్నావు కాబట్టి దుర్మార్గాన్ని సహించమని అర్థం కాదు. నేను సత్కర్మ చేస్తున్నాను కదా, సత్కర్మ చేయాలి కదా అని చెప్పి ఎవరిని కూడా నేను హింసించకూడదు, అంటే ఎవరిని కూడా అడ్డు పెట్టకూడదు అని అనుకోకూడదు. అది సత్కర్మ కాదు. సత్కర్మ చేసినటువంటి వాడి బాధ్యత కూడా ఉండాలట. ఎవరైనా చెడు కర్మలు చేస్తూ ఉంటే వాడిని నివారించాలట. నివారించకపోవడం కూడా ధర్మమే. చూడండి, వాయిస్ రావట్లేదు. బాగానే వస్తుందండి, మధ్యలో డిస్టర్బ్ చేయకండి. బాగానే వస్తుంది. బాగుంది. వస్తుంది. మీరు కంటిన్యూ చేయండి సైరామ్. చెప్పారంట కదా, అని చేత యజుర్వేదే మా సత్కర్ ఇతర ఇతర చెడ్డ పని ఊరుకోకూడదు. మీరు సత్కర్మ చేయడం ఎంత ముఖ్యమో, ఇతర చెడ్డకర్మ చేస్తుంటే, ఏదైనా పాడు పని చేస్తుంటే ఆపడం కూడా అంతే ధర్మము అని చెప్పి యజుర్వేదం చెప్తుంది. ఎదురుగం ఏం చెప్తుందండి చక్కగా, నువ్వు ఎంత సత్కర్మలు చేస్తావో అట్లా దుష్కర్మలు జరగకుండా చూడడం కూడా నీ బాధ్యత. అంచేత దుర్మార్గులు శిక్షించక తప్పదు. అవసరమైతే న్యాయరీత్యా శిక్షించండి, మరే పర్వాలేదు. అయినప్పటికీ అంచేత అలా సత్కర్మ చేస్తూ దుష్కర్మను మాత్రం భరించకూడదు. దాన్ని కూడా ఆపడానికి ప్రయత్నం చేయాలి. జ్ఞానము ఆచరణ రెండు కలిస్తేనే సంపూర్ణమైనటువంటి ఆధ్యాత్మిక జీవితం సాధ్యమవుతుంది అన్నారు. జ్ఞానము జపాలి, ధర్మం ఉండాలి, ఆచరణ ఉండాలి, రెండు ఉండాలి. అంటే సన్మార్గాన్ని ఆచరించండి, దుర్మార్గాన్ని సహించకుండా ఉండాలి. అలాగే అలా ఉన్నప్పుడే సంపూర్ణమైన ఆధ్యాత్మిక జీవితం సాధ్యమవుతుంది అన్నాడు. ఏలో చదువుకున్న వారు ఇప్పుడు జ్ఞానము వీరుల ప్రకాశిస్తే పౌరుడికి ఏముండాలండి, జ్ఞానం ఉండాలి. చదువుకున్న వారు కదా జ్ఞానం ఉండాలట, వీరుల యొక్క ప్రకాశం కూడా ఉండాలంట. వీరుల యొక్క అంటే ఒక సైనికుడిలా ఉండాలంట. ప్రతి పౌరుడు సైనికుడిలా వారి ప్రకాశం జీవిస్తాయో ఆ సమాజమే బాగుపడుతుంది అన్నారు. అంచేత మనం సత్కర్మ చేస్తున్నాం కదా, మంచి పని చేస్తున్నాం కదా, ఇంకోటి చెడ్డ పని చేస్తే మనకి నష్టం ఏంటి అని అనుకోకుండా, అధర్మాన్ని కూడా సహించకుండా మనం అధర్మాన్ని పెట్టకుండా చూస్తే నీ ధర్మాన్ని నువ్వు ఆచరించు. ఒక చక్కగా ఒక పౌరుడిలాగా, ఒక సైనికుడు ఏ ఎటువంటి క్రమశిక్షణలో అట్లాంటి క్రమశిక్షణతో జీవించాలి. తర్వాత రుద్రం చాలా మంచి మాట చెప్పిందండి. ఎవరైతే చాలా జాగ్రత్తగా వినండి సరివి, ఎవరైతే సోమరితనము బద్ధకము పట్ల జాగరూకులై ఉంటారో
వారే జ్ఞానాన్ని విజ్ఞానాన్ని సంపాదించుకుంటారు. సోమరుడైనటువంటి వాడు బద్ధకిష్ఠులైన వాళ్ళు ఏ జ్ఞానాన్ని సంపాదించుకోలేరు. ఋగ్వేదం చెప్తుంది చాలా స్పష్టంగా, ఎవరైతే సోమర్తనం బద్ధకం పట్ల జాగరూకులై ఉంటారో వారి జ్ఞానాన్ని గానే విజ్ఞానాన్ని సంపాదించుకుంటారు, వారికే శాంతి లభిస్తుంది, వారినే గొప్పవారు మహనీయులు అంటారు. అంచేత సోమరైనటువంటి వాళ్ళు అవన్నీ ఆశించకూడదు. సోమరులైన వాళ్ళు బద్ధకం కలిగినాడు విజ్ఞానాన్ని ఆశించకూడదు, ఆశించకూడదు. నేనెప్పుడే ఉంటుంది. తర్వాత ఇంకో కూడా అథర్వణ వేదం ఒక ముఖం చెప్పింది, బద్ధకష్టమైనటువంటి వాడికి ఎప్పుడు విచారమే లభిస్తుంది సుమానాడు. కాషన్ చేసింది, హెచ్చరించింది అథర్వణ వేదం, బద్ధకస్తులైనటువంటి వాళ్ళు విచారణ లభిస్తుంది, ఆది వరుసలో అయ్యో పోను పడుకోనివరా అని చెప్పి పిల్లల్ని మనం అలా కాదు. డిసిప్లిన్, డిసిప్లిన్. అంచేత బద్ధకస్తులకు విచారమే లభిస్తుంది. అందుచేత అందరం కూడా మనం ఏం చేయాలండి, మన కర్తవ్యానికి అంకితం అయిపోవాలి. ఒకే ఒక మాట చెప్తారండి, ఏదైనా బద్ధకం నుంచి సోమరితాల నుంచి కానీ దూరం అవ్వాలంటే ఏం చేయాలి అంటే తీరిక కూడా పనిచేయాలి. తీరిక లేని పని పెట్టుకోవాలి. తీరిక లేని పని కారణం పెట్టుకున్నట్టయితే అప్పుడు మనం తప్పకుండా చేద్దాం ఇదే టైం. సాయిరామ్ అండి, నాయస్ గారు అండి. ఇంతవరకు కూడా మనకి శ్రీ ఎంఎస్ ప్రకాష్ రావు గారు వేదాల్లో ఉన్నటువంటి అనేక వేదాలన్నింటిలో నుంచి కూడాను కొంచెం కొంచెం విషయాలు తీసుకొచ్చి మన అందరికీ కూడా చక్కగా అర్థమయ్యేలాగా అందరు మనందరికీ తెలియజేయడం జరిగింది. అయితే వేదాలని నేర్చుకోవడం అన్నదా సులభం కాదు. ఒక్క రోజులోని ఒక్క గంటలోని మనం నేర్చుకోవడం అన్నది అర్థం చేసుకోవడం అన్నదా అంత సులువైన విషయం కాదు. అసలు పెద్దలు ఏం చెప్పారంటే, అసలు ఎవరికైనా సరే కష్టాలు నాకే ఎందుకు వస్తున్నాయి అని అడిగితే ఆలోచన కానీ వస్తే వాడు ముందు భగవద్గీత చదవమన్నారు. ఆ తర్వాత ఇంకా కొంచెం స్థాయికి పైకి వెళ్ళిన తర్వాత అసలు ఈ కష్టాలు అనుభవిస్తుంది ఎవరు అని దాని ఒక ఆలోచన కానీ వస్తే అప్పుడు వాళ్ళు వేదం చదవమన్నారు. వేదం ఉపనిషత్తులు అంటే ఏంటంటే ఒక్కొక్క మెట్టు మనం ఎదగడం కోసమని మొట్టమొదటిగా మనం స్వామి ఇచ్చినటువంటి సందేశాలు ఆ పురాణాలు వాటి నుంచి నెమ్మదిగా భగవద్గీత ఉపనిషత్తులు ఇలా అంచులంచులుగా మనందరం కూడా అనేక విషయాల్ని తెలుసుకోవాలనే సదుద్దేశంతో ఈనాటి ఈ సత్సంగాలను మనం ప్రారంభించడం జరిగింది. అలా మళ్ళీ వచ్చే వారం ఈ సత్సంగాలను మనం చేద్దాము, మళ్ళీ మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం సమస్యలో ఒక సుగ్మభావంతో చెప్పి మనం ముగిద్దామండి. దర్శనముతో భ్రమలు తొలగి నీ దివ్య సన్నిధికి చేరారు. దర్శనముతో భ్రమలు తొలగి నీ దివ్య సన్నిధికి చేరారు. సగమ పమ గమ గ సగ సన్నిధ, సగమ పమ గమ గ సగమ పమ, గమ గమ పమ ప మమ మమని వని గమ మని ధ మమ ని ధ పని ధ ద గమ మని ధ మమ ని ధ పని ధ ద ని ధ పని ధ మమ ని ధ గమ మని ధ. నిధికి ప్రశాంతి నిలయం మూల పీఠమై వెలిసింది. వేదనిధికి ప్రశాంతి నిలయం మూల పీఠమై వెలిసింది. యజ్ఞ యాగముల వేద వైభవం వేగిరేకులై విరిసింది. యజ్ఞ యాగముల వేద వైభవం వేగిరేకులై విరిసింది. నీవు నాటిన బంగారు మొలక, నీవు నాటిన బంగారు మొలక
సుందర సుమదళ శోభతో మహావృక్షమై పెరిగింది నీవు నాటిన బంగారు మొలక సుందర సుమదళ శోభతో మహావృక్షమై పెరిగింది వేద ఘోష నినదించింది వేద ఘోష నినదించింది కులము మతము భాషామరచి జనవాహిని శృతి కలిపారు కులము మతము భాషామరచి జనవాహిని శృతి కలిపారు దైవం వేద స్వరూపమని జగతిని ఒకడే దైవమని దైవం వేద స్వరూపమని జగతిని ఒకడే దైవమని విశ్వజనీన వేదమణి అమృతవాణి వినిపించినావు అమృతవాణి వినిపించినావు సాయి ప్రేమే లోకాః సుఖినో భవంతు సమస్త లోకాః సుఖినో భవంతు ఓం శాంతి 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 జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబా